రాజానా మంజు వచ్చేసానన్న. అబ్బో పదండి. ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఇంటికి పోండి. అలాగే సార్. పదబాబు. హృదయాలలోనా కలిసిన హృదయాలలోనా పలికెను అనురాగ వీణా కలిసిన హృదయాలలోనా పలికెను అనురాగ వీణా కలిసిన హృదయాలలోనా మధుర మనోహర మోహన గీతం మధుర మనోహర మోహన గీతం మదిలో మెదిలే మమతల సారం మధుర మనోహర మోహన గీతం మదిలో మెదిలే మమతల సారం రమ్మని పిలిచే యమునా తీరం రమ్మని పిలిచే యమునా తీరం రాధా మాధవ రాగతాళ భావగీతిలో కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ కలిసిన హృదయాలలోన గరిగా పమ గరిగా నిద పమప నిద పమప మామ దాద నీ నిదిరి గరిస మామ దాద నీ నిదిరి గరిస నిరి నిద దని దమ మద మగ ఆ झुम्मनी पाली के अल्लरी भ्रमरौ झुम्मनी पाली के अल्लरी भ्रमरौ कलिसिन नाडे कलुगुनु प्रणयम कविता वनिता मूडु नीडलेक निल्सुना कलिसिन हृदयाललोना पलिकेनु अनुरागवीना कलिसिन हृदयाललोना మీ నాన్నగారు అన్నయ్య గారు వచ్చారు. నమస్కారం అండి. బావగారు మీరు ఏమీ అనుకోకపోతే ఓ చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. పర్వాలేదు చెప్పు. ఏమీ లేదు. అమ్మాయి అమాయకురాలు, పైగా చూపు లేనిది. ఈ మాస్టర్ ఇలా రోజు వస్తూ పోతూ ఉంటాం అంత మంచిది కాదేమో. అవును, ఇలా వస్తూ పోతూ ఉండటం ఏమంత మంచిది కాదు. అదే నేను ఆలోచిస్తున్నాను. రా బాబు. గొంతుకొచ్చే గురిలాగా ఆటోత్తు గురించి ఎప్పుడు వచ్చింది పంట? ఆ మాస్టారు నాకు సంగీతం నేర్పడా గురుడా అంటే నీకు రాజురా నరుడా అంటాడా? ఎందుకు రాదు నిలదీసడితే నీకు గాతృశుద్ధి లేదంటాడు. నేనేదో 6 నెలల మొహబడినట్టు. ఒరే సన్యాసి, నీ పేరు కూడా బుద్ధి దగ్గటే ఉందిరా. నువ్వు కూడా అలాగే అంటున్నావు. ఒరే చవట, గాత్రశుద్ధి లేదు అంటే నీ గొంతు మంచిది కాదు అని అర్థం. అదంతా నాకు తెలియదు. నేను సులోచన గొంతుకు తాళి కట్టాలంటే ఆ సంగీత మాస్టర్ ఈ గడప తొక్కడానికి వీల్లేదు. నా ఆలోచన కూడా సులోచన గురించేరా. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు నోరు కూర్చున్నావు. అసలు కాదు, నేను నోరు తెరుచుకునే వెళ్తాను. గాడికి వెళ్తాను అన్న, గాడికి కొడుకుని. ఎవరు బాబు? రండి రండి. అమ్మా, ఈయన రాజా గారని, రావు గారు అబ్బాయి. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. రా బాబు, కూర్చో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. నాతోనా? అవునండి. సులోచనని నాకు చెల్లెలుంది. మా వాడు సంగీతం చెప్పే అమ్మాయేగా? అవునమ్మా, ఆ అమ్మాయి పెళ్లి విషయం గురించే వచ్చాను. మా సులోచనని మీ మధుకి వాళ్ళని నిశ్చయించుకున్నాం. మీరు కూడా శుభం అంటే వైభవంగా పెళ్లి జరిపిద్దాం. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఆలోచన కాదు బాబు. ఒకప్పుడు కళ్ళు లేని కోడల్ని చూసుకుని అనుభవించిన ఆవేదన. ఏమిటమ్మా మీరనేది? నాకు మధు ఒక్కడే కొడుకు కాదు బాబు. వాడికి కృష్ణ అనే అన్న కూడా ఉండేవాడు. వాడికి కళ్ళు లేని నా మేనకోడలికి పెళ్లి చేశాం. 4 సంవత్సరాలు అన్యోన్యంగా సాగిపోయింది వాళ్ళ కాపురం. కానీ ఒకనాడు నేను ఇంట్లో లేనప్పుడు వాడికి కాఫీ కలిపివ్వడానికని స్టవ్ వెలిగించింది. ప్రమాదవశాత్తు మంటల పాలయ్యింది. దాన్ని కాపాడబోయి వాడు కాలిపోయాడు. వీళ్ళిద్దరూ వాడి పిల్లలే బాబు. నిజమేనమ్మా, కానీ అన్ని వేళలా అదే జరుగుతుందా? అవునమ్మా, కథ మంచి మనసుతో ఆలోచించండి. లేదు బాబు, మళ్ళీ అదే పొరపాటు చేయలేకపోతున్నాను. నేనా వయసు మండిన దాన్ని ఎంతకాలం చేయగలుగుతాను? నేను కన్ను మూసిన తర్వాత ఈ పిల్లల్ని కాపాడాలంటే కళ్ళున్న కోడలు కావాలి బాబు. చివరికి కాదన్నారన్నమాట. అవునా, వాళ్ళు కాదంటంలో కూడా అర్థం ఉందనిపించింది. వాళ్ళ అర్థం ఏదైనా మన సులోచనకు చూపు లేకపోవడమే వచ్చిన అనర్థం బాబు. ఆస్తి ఉన్నంత మాత్రాన అనుకున్నవన్నీ అందరూ సాధించలేరు. బాధపడకండి అన్న, ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో ఎవరికి తెలుసు. ఫ్యాక్టరీ టైం అయింది, బయలుదేరదామా? ఈ పూట నేను రాలేనులే బాబు, నువ్వు వెళ్ళి. సరే బాబు, ఈ విషయం సులోచనకు తెలియదు, తెలిస్తే బాధపడుతుంది. అలాగే. బావగారు, ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు. అంటే నీ ఉద్దేశం? సొంత మేనరికం నా కొడుకు సన్యాసి ఉన్నాడుగా. సన్యాసిగా? ఆ తెలివి తక్కువ దద్దమ్మకి నా కూతుర్ని కట్టబెట్టి దాని గొంతు కోయలేదు. ఇంత ఆస్తి ఎవడో దారిన పోయే దానయ్య తినిపోయే బదులు సొంత మేనరుడు తింటే తప్ప. ఇది ఆస్తికి అంతస్తుకి సంబంధించిన విషయం కాదు, ఆంతర్యానికి సంబంధించిన విషయం. ఆంతర్యం అవిటితనాన్ని కప్పిపుచ్చలేదు బావగారు, కనుకనే చెప్తున్నాను. అవిటిదైన నా కూతుర్ని ఒక అసమర్థుడికి ఇచ్చి కట్టబెట్టలేదు. నా చెల్లెల్ని పెళ్ళాడినప్పుడు తమరెవరు ఏమన్నా అప్పుడు తమ స్థితి అమాయకుడైన నా కొడుకు కంటే హీనం అంటున్నా. ఇంతకంటే మంచి సంబంధం చచ్చినా నీ కూతురికి దొరకదంటున్నా. బావగారు, అరిచి లాభం లేదు, బాగా ఆలోచించండి. ఇవాళ డబ్బులున్నాయి కదా అని అయిన వాడిని వదులుకొని కానివాడి కాళ్ళు పట్టుకునేంత నీ తరికి దిగదారకండి. దిక్కులేని నీ బతుక్కి నీడ కూడు కల్పించినందుకు నన్నే ఎదుపరుస్తావా? ఈసారికి ఏం భయం లేదు, బాగా విషయాలు తీసుకోండి. అలాగే డాక్టర్. బాబు రాజు, నేను బాబుతో మాట్లాడాలి, మీరంతా కాస్త బయటకు వెళ్ళండి. అమ్మా నువ్వు కూడా. బాబు తలుపు. పర్వాలేదు బాబు. ఏమిటి నా మనసులో ఏదో బాధపడుతున్నట్టున్నాను. అవును బాబు, ఒకప్పుడు మనసు లేకుండా నేను ఒకరిని పెట్టిన బాధే ఇప్పుడు నన్ను వేధిస్తుంది బాబు. ఒకరిని మీరు బాధ పెట్టడమా? నువ్వు ఎరిగిన నేను వేరు, అంతకు ముందు వేరు బాబు. మీ అమ్మ కంటే ముందు నేను వేరే పెళ్లి చేసుకున్నాను. మంచి వాళ్ళని నమ్మి నన్ను పెళ్లి చేసుకున్న పార్వతికి అన్యాయం చేశారు బాబు. తాగుబోతూ జూరనయ్యి ఇల్లు ఇల్లారని కూడా లేకుండా తిరిగారు. చివరికి కన్న బిడ్డనే అమ్మడానికి ప్రయత్నించాను బాబు. ఇక్కడి నుంచి వినబడతాయా? నీకెలా తెలుసుగా? ఒకసారి మీరు అయ్యగారు మాట్లాడుకుంటున్నప్పుడు ఎండడానికి ప్రయత్నం చేశానయ్యా. ఊరి దొంగ విధవా, నీకు ఉంది జబ్బు. అమర్తేనింగేనండి. ఆ తర్వాత పరిస్థితులు విషమించి ఈ ఊరు పారిపోయించారు. అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో ఇంతటి వాణ్ణయ్యాను. రామచంద్రుడు అనే పేరు బిఆర్ రావుగా మార్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని మిమ్మల్ని కన్నా. ఒకప్పుడు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ చేసిన తప్పు దిద్దుకున్నామని వాళ్ళ కోసం వెతికారు. ఉన్న ఊరు వదిలి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ జాడే తెలియలేదు. బాధపడకండి నాన్న, వాళ్ళు ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను. అంత శ్రమ అక్కర్లేదు బాబు. విజయనగరం లంక వీధిలో ఉన్నట్టు ఈ మధ్య తెలిసింది. సరే నాన్న, వాళ్ళ రాకతో మాకు అమ్మ అన్నయ్య లేని లోటు తెలుస్తుంది. బాబు మీరు కొనుక్కోగానే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒరే జోగులు, నా మాట నమ్మరా? ఇంతవరకు బోనీ కాలేదు, ना दर पैसा अद्त ना चलो मामूल जोगल मेरा नोगल एरगोटेस्ता मर्याद इतना लेदा सिग्गुलेन मुखा की नव्वे सिंगारवनी एद्दुला उन्नाव कष्टपड़ी बतिके वीళ్ళ కడుపులు కొట్టకపోతే నీ బతుకు నువ్వు బతకలేవు ఇదేం కష్టం కాదా ఏలేం అరంగానే పారేస్తారా అయినా నీకెందుకే ఈ బాధ అది సరే గాని ఎప్పుడు పెట్టించమంటావా మొత్తం దేనికి నీ చావుకా ఏంటి జోకే చెప్తున్నావ్ మొత్తం మన పెళ్ళికే గురు గురుయ్ ఏడ్రా పాలకొల పొలకలాగా అరవతం మామూలు ఏమనుంటుంది ఏటి ఈ నాగులంటే ఎర్రి బాబు అనుకుంటారా అరా ఒరేయ్ సచ్చడా ఒరేయ్ मुसलदाना ओल्लू पगलगा मर्यादगा ना दर लेवरा चूसको अंदर खाली चल चूपे वाले इदेम पता तो सगड़ चपना पापम मंदे मानीरा वीडी चंपे नुवे जैल्लो कुर्चुंटे कुंडल्लो एर्पड़े गाय ना अंताने चूस्तुंदिरा भगवंतुडा मम्मल्नि करुणिंचि कापाडु तट्री ना चीकट ब्रतुक्कि उन्न ओके ओक चिरदीपं ना बिड्ड वाण్ణి नाकेप्पुडू दूरं चेयद्दु स्वामी అమ్మా నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానమ్మా నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పు నువ్వు తినిపిస్తావా బాబు తప్పే ఉందమ్మా ఒక వయసు దాటిన తర్వాత పెద్దవాళ్ళు కూడా పిల్లలతో సమానం తినమ్మా రాజా పళ్ళ బాబు रूपयू तोल पलसरा तोल तीपी अनासी पंडु 2 रूपयू बत्तायलु 4 रूपयू इक्कड़ा अंते बाबू इक्कड़ा अंते ओरि सच्चिनोडा नेनु नोर पडिपोयेटट्टु अरुस्तुंटे इक्कड़ा अंते अनि सरिपेट्टेस्तुन्नावा आ నువ్వు అరుస్తున్నావుగా తాలేవే రండి బాబు రండి ఇలా రండి బాబు ఇలా రండి రండి బాబు రండి రండి బాబు ఇలా రండి ఇలా రండి బాబు తీసుకోండి బాబు ఇలా రండి బాబు ఇక్కడికి రండి బాబు ఈ తలకాయ తిని చూడండి బాబు తిని చూడండి ఏమండి ఇది చూడండి ఆ ఇదా రండి తీసుకోండి తీసుకోండి ఆ ఇదా కదా ఏమండి ఇలా రండి ఓ సచ్చినోడా నా కనపడతావా నా మాట విను నా మాట విను अला नी को बाबूगार पल्लुटारा अम्मा पार्वती अम्मा अम्मा पार्वती पार्वती अम्मा पार्वती अम्मा आनाडो नु कादनी వెళ్ళిపోయి ఈనాడు ఈ స్థితిలో ఇలా కనిపిస్తున్నావా నీకెందుకమ్మా ఈ కష్టాలు చూడమ్మా ఇప్పటికైనా నా మాట విను మన ఇంటికి వెళ్ళిపోదాం అమ్మా రామ్మా మన ఇల్లు వదిలిపెట్టేసి నా ఇంటికి నేను ఎప్పుడో నడిచి వెళ్ళిపోయాను మళ్ళీ నీ గడప నేను తొక్కలేనా ఏనాడో నేను అన్న మాటలో నువ్వు ఇంకా మర్చిపోలేదమ్మా అమ్మా ఈ వయసులో నాకెందుకమ్మా ఈ శిక్ష రామ్మా రామ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం మనిషి మాసిపోయినా మాట మిగిలిపోతుంది నేను రాలేను నాన్న అమ్మా పొమ్మన్నప్పుడు పోవడానికి రమ్మన్నప్పుడు రావడానికి నేను ఆట బొమ్మను కాను మనిషి అమ్మా ఎందుకండి మా అమ్మ అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆమె మీ అమ్మ బాబు అవును మరి మీరెవరు నేనా నేను మీ అమ్మని అడుగు బాబు ఎందుకమ్మా ఏడుస్తున్నా చేయలేదు బాబు చేయలేదు ఏమి లేకపోతే ఆ ముసలాయన చూసి ఎందుకు అలా పరిగెత్తుకొచ్చావు ఎవరమ్మా ఆయన అదంతా ఇప్పుడు ఎందుకులే బాబు కరణం లాంటి గతాన్ని నెమరేసుకుంటే ప్రయోజనమే ఉంది కరణమైనా అమృతమైనా నీతో పాటు సమానంగా నేను పంచుకుంటానమ్మా చెప్పమ్మా ఆయన అడిగితే మీ అమ్మనే అడుగు చెబుతున్నాను చెప్పమ్మా బాబు ఏం చెప్పబట్టావు ఎలా చెప్పబట్టావు అంటే నాకు కూడా తెలియని రహస్యాలు ఉన్నాయన్నమాట సరేనమ్మా తిన్నగా వెళ్ళి ఆయన అడిగి తెలుసుకుంటాను బాబు ఆగు బాబు ఆగు నేనే చెప్తాను చెప్పమ్మా చెప్పు ఆయన మనకేమైనా కావాల్సిన వాడా అంతకన్నా ఎక్కువే బాబు నాకు తండ్రి నీకు తాత తాతగారా అవును పేరు రావు బహదూర్ రాజారావు గారు పెద్ద ఎస్టేట్ ఓనర్ గొప్ప ధనవంతుడు అంత పెద్ద కుటుంబంలో పుట్టి మనం ఎందుకమ్మా ఇలా ఉన్నాము పరిస్థితులు ఒక్కొక్కప్పుడు గతులు మారుస్తుంటాయి బాబు అందరు ఆడపిల్లల్లాగే నేను వయసులో అంతస్తు కన్నా అనురాగమే అధికం అనుకున్నాను రామచంద్రుడని ఒక పేద వ్యక్తిని మనసారా ప్రేమించాను అందుకు మా నాన్నగారు అనేకసార్లు అభ్యంతరం చెప్పి మందలించడా నేను వినలేదు ఆయన చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని చివరికి మా నాన్నగారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను కాలం కమ్మగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నాను ఒకనాటి రాత్రి పొరపాడైపోయింది పార్వతి స్నేహితులంతా బలవంతం చేస్తే తప్పనిసరి తాగాల్సి వచ్చింది. ఇంకెప్పుడు తాగను. మిమ్మల్ని నమ్మి సర్వస్వం వదులుకుని మీతో వచ్చానండి. ఇంకా మీరేం చేసినా నేను చేయగలిగేదేముంది? ఆయన తాగబోతే కాదు, సోదరని కూడా తర్వాత తెలిసింది. నన్ను ఎన్ని అగసాట్లు పెట్టినా ఏనాటికైనా మారకపోతారా అన్న ఆశతో కాలం గడుపుతూ వచ్చాను. ఎక్కడికైనా పోతున్నావు, మర్యాదగా నా దగ్గర తీసుకున్న డబ్బు ఇచ్చి మరీ కదరు. మొత్తం రేపుస్తాను ఒకళ్ళు. అదేం కుదరదు, ఆ వాచ్ తీసి ఇక్కడ పెట్టు. రామచంద్ర గారు మీకు మగబిడ్డ పుట్టాడండి. గొప్ప అదృష్టవంతుడే పుట్టాడు. కనిపిస్తూనే ఉందిగా దరిద్రుడు, దరిద్ర చెప్పడం తీసుకురా. ఆయన రాలేదా పిన్ని? ఆయన రాకపోతేవమ్మా, బంగారం లాంటి కొడుకుని దేవునికి పంపించాడు. చెతికి పోయిన నా చీకటి బ్రతుక్కి ఒక చిరుదీపల్లా వచ్చావా బాబు. భర్త ఆదరణకు నోచుకోకపోయినా నిన్ను చూసుకుంటూ జీవిస్తూ వచ్చాను. నీకు 4 ఏళ్ల వయసప్పుడు జబ్బు చేసింది. నా బ్రతుకున్న ఒక్క ఆశ ఏమైపోతుందోనని తల్లడిల్లిపోయాను. చూడమ్మా, వెంటనే మందులు కొని వాడండి, లేకపోతే ప్రమాదం. నా దగ్గర పైసా లేదు. పసిబిడ్డ మీద ఎందుకండి అంత కాసి? అంత దారిగలదాను అయితే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకురా. మాట కట్టుబడ్డదాన్ని, మనసు చంపుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళలేనని అనేక సార్లు చెప్పాను. మనసు చంపుకోలేకపోతే బిడ్డను చంపుకో. మీరింత హృదయం లేని మనుషులు అనుకోలేదు. చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఆగండి, సూత్రాలమ్మి మందులు తీసుకురండి. ఇప్పుడు నాకు కూడా అనిపుట్ట పసిబిడ్డలు కొని వాళ్ళ చేత ముష్టెత్తించి ఆ డబ్బుతో ప్యాకెట్ ఆడేవాడిరా నువ్వు. నీకంటే ఇది హీనమా? తీసుకో డబ్బేవరా. ఏంటి 50 రూపాయల? 300 కొన్నాను రా. కొంటే అంతేరా, అమ్మితే ఇంతే. నాకు ఇవ్వాల్సింది సరిపోయింది. నీకు ఇవ్వాల్సిన తర్వాత ఇస్తాను నాన్నవరా. 50 రూపాయలు చేయమంటావురా? ఆ పిచ్చేవాడిని నేనున్నానుగా. ఎంత కావాలి? 1000. ఇందా, గెలిస్తే వడ్డీతో సహా తిప్పిచ్చేయాలి, ఓడిపోతే తెలుసుగా నీ బిడ్డ నాకు ఇచ్చేయాలి. సరే సరే. బిడ్డ నమ్మేస్తావా? సర్వరాజు జోదంలో భార్యనే వడ్డాడు, బిడ్డ ఒక లెక్క కానిరా. ఆడు జోకం తగిలిందిరా. నీ మొక్కతో ఆట అయ్యిందిరో. ఏమిటి ఆలోచనలో పడ్డావు? పెళ్ళాన్ని కూడా అమ్ముతావే. ఒరే రామచంద్రుడు, అంత పని చేసి హరిశ్చంద్రుడు అనిపించుకోరా. పార్వతి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? కన్న బిడ్డను కాపాడుకోవడానికి. కాపాడుకోవాలంటే నా దగ్గర తీసుకుని 1000 రూపాయలు నాకు పారేమను. 1000 రూపాయల? 1000 రూపాయలు అప్పు తీసుకుని తీర్చలేకపోతే బిడ్డనిస్తాను నేను ఒప్పుకున్నాడు. కన్న బిడ్డని అమ్ముకోవడవా? ఇదేమిటండి, ఇది ఎక్కడన్నా ఉందా? ఉందో లేదో సమయానికి వచ్చావు. బిడ్డని సిగ్గు లేకపోతే సరే, మనుషుల్ని మనుషులు కొనడం ఏంటి? నువ్వు మనిషివా రాక్షసుడివా? పార్వతి, నా కొడుకు నేనేమైనా చేసుకుంటా. ఆగండి, సావు బ్రతుకుల్లో ఉన్న వీడిని బ్రతికించుకునే బాధ్యత లేని మీకు అమ్మే హక్కు ఎవరు ఇచ్చారు? పార్వతి ఏమిటి మరి పరితగించి మాట్లాడుతున్నావు? పరితగించింది మీరు. పైసా సంపాదించడం తెలియని మీరు వీడి మందుల కోసం మంగళసూత్రాలు తీసిస్తే వాటిని వాటితో పాటు వీడిని అమ్ముకునేంత నీచానికి దిగజారారు. పార్వతి పెద్దల ముందు పరువు మర్యాద లేకుండా ఏమిటా వాడు? పెద్దలు వీళ్ళ పెద్దలు ఇళ్లలో పెళ్ళాలు కన్నీళ్లు కాస్తుంటే ఇక్కడ దర్జాగా పేకాడుకునే వీళ్ళు కన్న బిడ్డలు గూడు లేక అల్లాడుతుంటే కాలు మీద కాలు వేసుకుని కాలం గడిపే వీళ్ళు తల్లి చచ్చినా తండ్రి పిలిచినా భార్య ప్రసవించినా ఇంటి మొహం చూడకుండా ఇక్కడ పడుంటే వీళ్ళ కట్టవలసింది. పైగా వీళ్లకు పరువు మర్యాద కూడా. కొట్టండి. కన్నవాళ్లను కలివిని కాలదనుకుని మిమ్మల్నే నమ్ముకుని వచ్చినందుకు నాకీ శిక్ష చాలదు. కొట్టండి, ఇంకా కొట్టండి. కానీ నా నుండి నా బిడ్డను దూరం చేసే అధికారం మాత్రం మీకు లేదు. ఏం జరిగింది? బాబు నా బిడ్డ తీసుకెళ్ళిపోతున్నాడు. నా బిడ్డ నాకు ఇచ్చింది బాబు. ఎక్కడున్నదా ఆ బిడ్డను? కన్న తండ్రి నాకు అమ్మాడు. అమ్మ తండ్రి రసవాడ అమ్మాట అమ్మాడు. చూడవయ్యా కన్న తల్లి కడుపు తీసి ఇవ్వవయ్యా. నేను ఇవ్వను. ఉండు పోలీసులు పిలుస్తాను. అయ్యగారు మీ బిడ్డను జనం అంతా కలిసి మీ ఆవిడకి ఇప్పించారు సార్. అవునండి, పుల్రాజ్ కోపంతో మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు. దుడ్డిదారిని ఉడాయించాడు. వాడు ఎక్కడ పోతాడు? అర్థం వస్తాడు. ఆ తర్వాత ఎండనక వాననక కూలీ నాలి చేసి నిన్ను బతికించుకున్నాను. కడుపు కట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. గొప్పవాడిని చేయలేకపోయినా పెద్దవాడిని చేయగలిగాను బాబు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలియదు బాబు. ఏమైపోయారో, ఎక్కడుంటారు? తమ కోసం ఎవరో వచ్చారని లోపల తమ ఏడు దాటి లోపల రానంటున్నారని. అలాగా, సరే. ఎవరది? నువ్వా బాబు? రా లోపలికి వెళ్తాను. రా బాబు, మా అమ్మకు లేని అర్హత నాకు అక్కర్లేదండి. అభిమానంలో మీ అమ్మకు నువ్వు ఏమాత్రం తీసుకోలేదు. మా అమ్మకు నాకు మీరు మా నాన్న మిగిల్చిన ధనం అదొక్కటేగా. అయితే మీ అమ్మని అడిగి అంతా తెలుసుకున్నావు అన్నమాట. అవును, మిమ్మల్ని అడిగి తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది. ఏమిటి బాబు అది? మా నాన్న గురించి. మిమ్మల్ని నడివీధి పాలు చేసి వెళ్ళిపోయిన ఆ దుర్మార్గుడి క్షేమం తెలుసుకోవడానికి వచ్చావా బాబు? అది కాదు, ఆయన ఎక్కడున్నాడో మీకు తెలుసా? తెలుసు. నా ఒక్కగానొక్క కూతుర్ని నాకు దూరం చేసి నన్ను హింస పెట్టాడు. పోనీ దాన్నైనా సుఖపెడతాడనుకుంటే దాని బ్రతుకు బండలు చేశాడు. నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి మద్రాసు వెళ్ళి మళ్లీ పెళ్లి చేసుకుని బిడ్డలే కానీ మీ అతి గతి పట్టించుకోకుండా అష్టైశ్వర్యాలతో తొలదొగుతున్నాడు. అలాంటి నీ రామచంద్రుడు నీ అంతు తెలుస్తాను. अत्तय्या अत्तय्या ఏంటి ఆలోచిస్తున్నావ్ బలరాం గురించేనా మగాడు వాడికేంటి అత్తయ్య ఎప్పుడో ఉన్నట్టుండి ఊడిపడతాడు అంతవరకు నేను రాలిపోకుండా ఉండాలి అమ్మా ఉండ తెలుసుకుందానివి ఇలా వ్యాపారం అనేసి కడుపు కట్టుకుని కూర్చుంటే ఎలా ఆ నాగుల బండి విరగొట్టేశాడనేనా బ్రతుకే విరిగిపోయింది బండి విరిగిపోతే అయినా ఇంకడైనా వ్యాపారం చేయలేనమ్మా అయితే మరేం చేద్దామని నాకు తెలిసిన చోట ఒక మంచి పని ఉంది చేస్తావా వాడు వచ్చే వరకు బ్రతకాలంటే ఏదో ఒక పని చెయ్యాలిగా చూడు బాబు ఆవేదన పడ్డవాళ్ళు నిన్ను చూసి ఆవేశపడవచ్చు కానీ నువ్వు మాత్రం ఓర్పుతో నచ్చ చెప్పి వాళ్ళని ఎలాగైనా తీసుకురావాలి అలాగే నాన్న జాగ్రత్తగా వెళ్తా బాబు అలాగే నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త డ్రైవర్ ఎవరో చూడు ఏయ్ 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 ఎవరయ్యా ఓ ఎవరయ్యా ఎవరైంది ఎవరో సాకు వల్ల ప్రోహ తప్పింది అంతే మరేం భయం లేదు రోజు పడుకునే ముందు ఈ మాత్రలు వేసుకోండి బాగా నిద్రపడుతుంది వస్తాను రావు గారు నీకే పని చెప్పిన మంచి అవకాశం తాగబెట్టుకున్నాం ఏం చేశారు సమయంగా ఎవడో పెద్ద పుల్ల వచ్చి మీద పడ్డాడు మీరు పిల్లలు తాగిపోయి వచ్చారు మన నీదెవరికి అనుమానం రాదుగా లేదండి తెలియకుండా జాగ్రత్త పడ్డాం బాబు ఇలా నీ ప్రాణానికి తెగించి నన్ను కాపాడావు ఈ జన్మలో నీ రుణాన్ని తీర్చుకోలేను బాబు అంత మాట అనకండి మనిషిగా నా ధర్మం నేను చేశాను అంతే నీ పేరేమిటి బాబు బలరాం మీ ఇల్లు ఎక్కడ మాది ఊరు కాదండి ఇక్కడికి పని మీద వచ్చాను ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాబు లేరండి అయితే నీ పని అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు నీకెందుకు లేని అంత శ్రమ నా దారిని వెళ్తాను బాబు నా మాట కాదనకు నీ తండ్రి లాంటి వాడిని ఇలాగైనా నీ రుణాన్ని తీర్చుకొని కాదనకండి కనీసం మా అన్నయ్య వచ్చేవరకైనా అండగా ఉండండి మా అన్నయ్య మిమ్మల్ని చూసి ఎంతో సంతోషపడతాడు బావగారు బావగారు మీ మీదేదో అఘాయిత్యం జరిగిందట అయ్యయ్యో మీరు అజాత శత్రువులే మీ మీద హత్యా ప్రయత్నమా అవును మావయ్య సమయానికి బలరాం గారు రాకపోతే నాన్న మనకి దక్కేవాడే కాదు బావగారిని కాపాడింది నువ్వా బాబు నువ్వు నిజంగా ఆపద్బాంధవుడి చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టొచ్చు బాబు అంత మాట అనకండి మీరు నన్ను ఆశీర్వదించవలసిన పెద్దవారు నువ్వు ఒట్టి ఆశీర్వాదం ఎందుకు బాబు ఇదిగో 100 తీసుకుని వెళ్ళు ఇదిగో వద్దులే నేను డబ్బు కోసం చేయలేదు అతను చేసిన మేలో 100,000తో కొలవలేదు ఈ ఊరేదో పని మీద వచ్చాడట అది పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటాడు మన ఇంట్లోనా ఇతనెవరో మనమెవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని పర్వాలేదు అతను చాలా మంచివాడు మీరేం భయపడనక్కర్లేదు. మీకంత నమ్మకంగా ఉంటే అలాగే కానివ్వండి. హరే రామ్. పళ్ళు బాబు, పళ్ళు పళ్ళు బాబు, పళ్ళు అందమైన పళ్ళు, అడవి రాముడు పళ్ళు అక్కర్లేదు, సొగసైన పళ్ళు, సోకాడు పళ్ళు, నీకే చెప్పేది వేళ చిలిపి కృష్ణుడు పళ్ళు బాబు, మహాతల్లి అక్కర్లేదు వెళ్ళు. ఇది అక్క న్యాయం బాబు? ఏమిటి కత్తాయి పళ్ళు, తోలు పలిచినా తొడలు తీపి, తింటే వదలవు. వద్దని చెప్తాంటే నీకు తీసుకో, వచ్చిన తర్వాత వద్దంటే కుదరదు, డబ్బులు ఇచ్చే. నేనేమన్నానా? నేనేమన్నా నీ దిక్కును కాదు చెప్పు. ఇవ్వము ఏమన్నా? రండి రండి ఇక్కడ చూడండి, అన్యాయం అన్యాయం. ఏమిటి ఏమైంది? ఈ పెద్ద మనిషిని చూడు, పండు రుచుకుంటానన్నాడు, తీరా వచ్చిన తర్వాత వద్దంటున్నాడు. నేను ఒలవమన్నానా? ఎంత మోసం? అవును నువ్వే ఒలవమన్నావు. ఏవయ్యా చూస్తే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏమిటయ్యే పని? ఈ పేదవాడికి ఎందుకే కొడతావు? కైకరి ఇచ్చే, ఇచ్చే డబ్బులు ఇచ్చే. ఎంత? రూపాయి. ఒక్క పండు ఖరీదు రూపాయా? అవును, ఇది పాలకుల బత్తాయి రూపాయ. ఇవ్వ ఇక్కడే పనిచేస్తుంది బాబు, మొన్ననే ఆయాగా చేరింది, ఆర్టిస్తే వంట కూడా చేసి పెడుతుంది. అలాగా? ఏమైనా కావాలా బాబు? ఇప్పుడేం అక్కర్లేదు. చూడాయా, ఇందాక నన్ను ఎందుకు అలా చూసావు? మీరు ఏలు వేసుకుంటూ వస్తుంటేను నా కొడుకేమో అనుకున్నాను బాబు. ఓహో, నీ కొడుకు కూడా ఈ అలవాటు ఉందా? అవును బాబు. అది సరే, ఇక్కడికి లంక వీధి ఎంత దూరం? దగ్గరే బాబు. ఏం బాబు, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మా అమ్మను వెతుక్కుంటూ వచ్చాను. అమ్మను వెతుక్కుంటూ రావడమా? అదంతా పెద్ద కథలే. ఏమిటి గంటయ్యా కాన్పు నొప్పులు పడుతున్నావు? కాన్పు నొప్పులు కాదా బాబు, కాళ్ళ నొప్పులు. అయినా చెప్ప పడేవాళ్ళ నొప్పులు తినేవాడికి నీకేం తెలుస్తుంది? నువ్వు మా తిన్నట్టు నేను తింటానా? నేనేం తింటానా బాబు, నా మొహం ఏదో వడ్డించబోయే ముందు కాస్త రుచి వస్తా అంతే. ఏ వంటాడు తాను తినకుండా ఇంటాడుకు పెట్టాడో చెప్పోయా? రుచా రుచి. అబ్బా నీతో పోట్లాటమే కదా, మాట్లాడడం కూడా కష్టమేనయ్యా. అవును, ఆ చేతి మీద ఏంటయ్యా? నా పేరయ్యా బలరాం. బలరాం అంటే మారిపోతానని చెప్పేసి చేతి మీద రాయి తీసుకున్నారా? అవును, రోజు ఎక్కడికయ్యా? పొద్దుకే పెళ్లి కొడుకులాగా చక్కగా ముస్తారా అనుకుంటావు. అదంతా నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకో. అవునండి, దేనికైనా పెట్టుబట్టాను ఆయన, ఇంటి పెట్టలా తింటావు, చంటి పెట్టలా వచ్చి పడుకుంటావు. ఓ పో అన్నయ్య, అన్నయ్య నేనమ్మా బలరామ్. ఓ మీరా? అచ్చ రాజా అన్నయ్యలాగా ఏలేస్తుంటేను మా అన్నయ్య అనుకున్నాను. మీ అన్నయ్య కూడా ఎలాగే లేస్తాడా? అవును, మీరేసినట్టుగానే వేస్తాడు, ఏమీ తేడా లేదు. అలాగా? ఆ పోలికతోనైనా నేను నీకు అన్నయ్యనయ్యాను. అవును, ఒక రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నాకు దేవుడిచ్చిన అన్నయ్యవి. ఈవేళ నుంచి నిన్ను అన్నయ్య అని పిలుస్తాను. ఏ అంతకంటేనమ్మా? అలాగే పిలువు, నాకు ఆ లోటు తీరుతుంది. అన్నయ్య, నీకు చెల్లెళ్ళు ఎవరూ లేరా? లేదమ్మా, చెల్లైనా తల్లైనా నాకున్నది మా అమ్మ ఒకటి. వస్తానమ్మా. పళ్ళు బాబు, పళ్ళు తాజా పళ్ళు, తాజా పళ్ళు, తోలు పలసన బాబు, తొనలు తీపి. పళ్ళమ్మే, అమ్మే पళ్ళు కావాలి ఏ పళ్ళు ఓయ్ ఏ పళ్ళు ఇక్కడ చూసి చెప్పు మొత్తం ఈ పళ్ళని ఎందుకు ఇస్తావు ఇది కొనే బేరమేనా కొనే బేరం కాస్తే మాట్లాడుతూ కూర్చోడానికి నీకంటే నాకు ఎవరు దొరకలేదా ఎందుకు ఇస్తావు చెప్పు 100 రూపాయలు 100 రూపాయలా ఓహో బండితో కూడా కలిపా ఇంకా నయం నాతో కలిపన్నావు కాదు సరే నీతోనే కలిపి చెప్పు ఓయ్ ఒళ్ళు సేవసాలాడుతోందా తిమతిమాలేదు టిమటిమాలేదు ఈ ప్రాంతంలో మా అమ్మ ఉంది ఆవిని చూస్తూ ఈ పళ్ళు తీసుకెళ్దామని తట్టలేదు బుట్టలేదు ఎటా తీసుకెళ్తావు అందుకనేగా నీతో కలిపారా వాడేది ముందు నువ్వు బండి చూసుకొని అక్కడికి రా మా అమ్మ కనపడగా నీ పళ్ళు తీసుకొని నిన్ను పంపించాను అయితే దానికి వేరే రేటు పోనీ ఇంకో 5 రూపాయలు ఎక్కువ తీసుకో కిట్టుబడి కాదు 10 రూపాయలు ఇవ్వు మీ అమ్మ కనపడేదాకా తిరుగుతాను 10 రూపాయలు మా అమ్మ కనపడేదాకా రావాలి సరేనా అయితే పద ఇక్కడే ఉండు ఏమండి లంక వీధి ఇదేనండి అవును బాబు ఎవరు కావాలి ఈ పేటలో పార్వతమ్మని పార్వతమ్మ అదేనండి బరంపురం నుంచి ఊరు వచ్చారు వయసు 50 ఏళ్ళు ఉంటాయి ఓ ఆ పార్వతమ్మ ఇప్పుడు ఇక్కడ లేదు బాబు లేదా సింహాద్రి ఆ పార్వతమ్మ మన మంచి దాసనపేటలో కనిపించిందయ్యా ఇంకే అక్కడికి వెళ్ళి విచారించండి బాబు దాసనపేట నా పళ్ళని నువ్వు తినేస్తున్నావు ఆకలేసాను అయితే 10 రూపాయలు కట్టు సరే సరేలే పోయిన పని ఏమైంది దాసనపేట ఎక్కడా ఇక్కడికి చాలా దూరం అయితే పద ఏమిటి దాసనపేటక అబ్బో నా వల్ల కాదు మన బేరంలో దూరం లెక్కలేదు మా అమ్మ కనిపించే వరకు వస్తాను మాట్లాడకుండా పద ఇదిగో అబ్బి అబ్బి లేదు డబ్బి లేదు ముందు పద ఏమన్నా ఏం లేదు పద 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 చూడక్కర్లేదు సరే నువ్వు ఇక్కడే కూర్చో నీ కాయలు నీ దగ్గరే ఉంటాయి నా డబ్బులు నా దగ్గరే ఉంటాయి రాకుండా పోదు రిక్షా మొండి కట్ట దొరికింది మొండి కట్ట ఏదైనా రిక్షాలో పెట్టి ఎందా ఓకే ఇప్పుడు ఇస్తుంటే తొందరపడతా రిక్షా కాలు మడతేయగానే కొంగు తినిపోయాడు ఇటువంటి కేసులు ఎన్నో చూశాను పళ్ళు బాబు పళ్ళని లోపలికి తీసుకురా అట్టగానే ఇదేమిటి బాబు ఇన్ని పళ్ళు తీసుకొచ్చా మీ అమ్మ కనిపించిందా లేదయ్యా కనిపించలేదు అమ్మ కోసమనే ఈ పళ్ళన్నీ కొన్నాను నువ్వు తీసుకో అయ్యా అన్ని పళ్ళు నాకెందుకు బాబు తిన్నాను తిని మిగిలిన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉండు అయితే ముందు నువ్వు పండు తిని అదేమిటయా నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోమన్నావుగా అయా నిన్ను చూస్తుంటే అమ్మంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది అన్ని లోన్ పెట్టేశానయ్యా కాళ్ళు చేతులు కడుకో బాబు అన్నం వడ్డిస్తాను అలాగే అయ్యా ఏమిటి ఆ పరుగు అది సరే వ్యాపారం అంతా అప్పుడే ముగించుకొచ్చేసావా వ్యాపారం అంటే అట్లాంటి ఇట్లాంటి వ్యాపారం కాదు బ్రహ్మాండమైన వ్యాపారం అంతకంత లాభమే ఇదిగో పచ్చకాయతం అమ్మ బాబు అంత డబ్బు ఎక్కడితే నీకు చెప్పానుగా వ్యాపారం అని పొద్దునే ఒక పిచ్చోడు దొరికాడు పిచ్చోడా అవునా మనిషిని చూస్తే ఎర్రగా బుర్రగా ఉన్నాడు గాని ఒట్టి ఎరి బాగులోడు తూటు బూటు వేశాడు గాని బుర్రంతా తొర్రే ఎట్టా బతాడో ఏంటో అత్త నేను ఒక ట్రిక్ వేశాను అంతే బోతా పడిపోయాడు ఎవరే అతను ఓపో ఎక్కడికి పోతావులే, నీ సంగతి నేను కనుక్కోలేకపోతానా. అదా పళ్ళు దాదా పళ్ళు తోలు పలిసిన బాబు తొనలు తీపి పళ్ళు బాబు పళ్ళు. పళ్ళు తీసుకోండి బాబు. అవసరం లేదు, వెళ్ళు. తీసుకోండి. వద్దంటుంటే పళ్ళు బాబు పళ్ళు. హే జింగిరి, ఓ జింగిరి, ఓ జింగిరి, జింగిరి జింగిరి, ఓ జింగిరి, బగలమారి జింగిరి, పండి మీద పళ్ళమ్మే పండు బిల్లి జింగిరి, కళ్ళతోటి కైపు చేసి గంతులేసే జింగిరి, నీ పేటెక్కడో నీ చోటెక్కడో. నీ నవ్వెంత అందమే అబ్బ, నీ నవ్వెంత అందమే, చక్కని చుక్క నీ నడుమంత సన్నమే, కొబ్బరి ముక్క నీ నవ్వెంత అందమే, చక్కని చుక్క నీ నడుమెంత సన్నమే, కొబ్బరి ముక్క. బుగ్గల్లో ఎరుపుంది, చూపుల్లో చురుకుంది, కన్నె వయసు చూస్తుంటే కన్ను చెదిరిపోతుంది. ఓ జింగిరి, జింగిరి జింగిరి, ఓ జింగిరి, వగలమారి జింగిరి, బండి మీద పళ్ళమ్మే కండు బిల్లి జింగిరి, కళ్ళతోటి కైపు చేసి గంతులేసే జింగిరి, నీ పేటెక్కడో నీ తోటెక్కడో, నీ పేటెక్కడో నీ తోటెక్కడో. చెట్టు పేరు చెప్పి నువ్వు కాయలమ్ముతున్నావు, చెట్టు పేరు చెప్పి నువ్వు కాయలమ్ముతున్నావు, మాటలతో రేటు పెంచి మస్కా కొడుతున్నావు, వంపు సొంపుల కన్నా వయ్యారం ఎక్కువ, వంపు సొంపుల కన్నా వయ్యారం ఎక్కువ. ఆహా ఊహులే గాని అసలు సొగసు తక్కువ. ఓ జింగిరి, జింగిరి జింగిరి, ఓ జింగిరి, వగలమారి జింగిరి, బండి మీద పళ్ళమ్మే కొండు వెళ్ళి జింగిరి, కళ్ళతోటి కైపు చేసి గంతులేసే జింగిరి, నీ పేటెక్కడో నీ చోటెక్కడో, నీ పేటెక్కడో నీ చోటెక్కడో. కూర్చుంటే కుందనమే, నువ్వు కూర్చుంటే కుందనమే, గుమ్మల గుమ్మ నువ్వు నిలుచుంటే నిమ్మ చెట్టు, నిమ్మల నిమ్మ నువ్వు కూర్చుంటే కుందనమే, గుమ్మల గుమ్మ నువ్వు నిలుచుంటే నిమ్మ చెట్టు, నిమ్మల నిమ్మ. నడుస్తుంటే నెమిలి పిట్ట, పరుగెడితే పావురాయి, పట్టబోత చిక్కవు, పొగరుబోతు గెత్తవు. ఓ జింగిరి, జింగిరి జింగిరి, ఓ జింగిరి, వగలమారి జింగిరి, బండి మీద పళ్ళమ్మే కండు బిల్లి జింగిరి, కళ్ళతోటి కైపు చేసి కంతులేసే జింగిరి, నీ పేటెక్కడో నీ తోటెక్కడో, నీ పేటెక్కడో నీ తోటెక్కడో. आट मनस्ते अरव मन बावा బావా ఇంతకు ముందు ఎవరికైనా లోకువైపోయావా? అదే సంగీతమైన వాడు నన్ను అడిగాడు మీకు ఆస్తారం తెలుసా అని. అప్పుడు నేనేమో తెలుసా, ఆస్తారం మీకు ఆస్తారం ఒకటే తెలుసు, నాకు నవతారం, ఐదతారం, గడ్రస్తారం, ఇంకా ఎన్నెన్నో తాళాలు తెలుసండి. సులోచన సులోచన వాడిలాగే నవ్వాడు, అందుకే తగిన శాస్త్ర జరిగింది. బావా ఏమైంది? ఏమైందా, వాడు నా పాటకి అడ్డు వస్తున్నాడు, మన పెళ్లికి అడ్డు వస్తున్నాడు, అందుకే ఉద్యోగం నుంచి ఊసి. నిజంగానా? అవునా? కావాలి మాను. నాన్న నాన్న. ఏమ్మా ఏమైందమ్మా? మరి మరి చెప్పమ్మా. మీరు మాస్టర్ గారిని మాన్పించేశారా? మాస్టర్ గారినా? అవును నాన్న. ఎందుకు మాన్పించేశారు చెప్పు నాన్న, ఎందుకు రావడం లేదు? తనే మానేశాడమ్మా. తనే మానేశాడా? నేను నమ్మను, మీరేదో దాస్తున్నారు. ఆ భగవంతుడు చూపు దోచి నన్ను గుడ్డిదాన్ని చేశాడు, నిజం దాచి నన్ను చిత్రవద చేయకండి నాన్న. అంత మాట్లాడకమ్మా, అంత మాట్లాడు. చెప్తానమ్మా, మీ ఇద్దరు మనసులో గ్రహించా, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి నిశ్చయం చేసుకురమ్మని అన్నయ్యని పంపాను. కానీ వాడు నీకు నీకు నాకు చూపు లేదన్న కారణంతో కాదన్నారమ్మా. నాన్న అదొక్కటే కారణమా, లేకపోతే ఇంకేదైనా? లేదమ్మా, ఇంకేదన్నా అయితే తీర్చగల తండ్రి నేనుండగా నీకు కొరత రానిస్తానా తల్లి? కేవలం చూపు లేదనేనమ్మా. అలాగా నాన్న? అవునమ్మా. అన్నయ్య ఎంత నచ్చ చెప్పినా బాధపడకు నాన్న, నా కర్మకి ఎవరేం చేస్తారు, ఎవరేం చేస్తారు. రామచంద్రుడు బి కుడియడమైతే పొరపాటులే దొయ్ ఓడిపోలే దొయ్ సంగమామ తే ఓట్రే ఎంత మెరుగున్నా. ఏం చెబుతున్నా? ఓట్ రీడింగ్ తెలుపారు కుక్క సాగుడు నువ్వులు బర్రా. నన్ను తిడితే తిట్టావు, దీన్ని అన్న తిట్టేవో కళ్ళు పట్టాయి. ఇది దేవతల స్థాయి, మనం దేవతలు కాదుగా, నువ్వెందుకు తాగుతున్నావు? అక్కడ పప్పులు అడిగించావు, దీన్ని తాగి తాగి మనం కూడా దేవతలు కాదు, చచ్చి ఖచ్చితంగా నువ్వు దేవి అయిపోతావు. ఇచ్చే అక్కడ బర్రారా, ఇక దీని సంగతి దీని మధ్యాన్ని తెలియదు అని ఓ పక్క వేసుకున్నావో నా పాండురంగా పసుకృష్ణ కదా లేకపోలేదు లేస్తున్నాంలే బాబు, నీతో గొప్ప సిక్కు వచ్చి పడిందే బాబు. బాబు గట్టిగా మాట్లాడదామంటూ బొట్లో కత్తి ఒకటి బలరావు, మనమాట కత్తి ఏమైనా పొడి చేయడానిక నోరు పోయా ఇక్కడ నేనే పోయి బయట పడుకుంటా. బతుకే బామా ఏదన్నా అయితే తీర్చగల తండ్రి నేనుండగా నీకు కొత్త రానిస్తాను తల్లి. నీకు చూపు లేదన్న కారణంతోనే కాదన్నారమ్మా, నీకు చూపు లేదన్న కారణంతోనే కాదన్నారమ్మా, నీకు చూపు లేదన్న కారణంతోనే కాదన్నారమ్మా. बलराम अम्मा इधर आत्महत्यार बाबू समया की नैन चूसा काबी सरिपोत पचावम्मा नीकेवनते नैन ब्रतकना तल्ली अघायचा पूनुकनावम्मा कोगारे नीकें तक आ लोटू आर्चेदी तीर्चेदी कादय्या अम्मा की कल्लू लेकपोवडमे वीटन्निटिकी कारणं अदेमिटंडी కళ్ళు లేని వాళ్ళ లోకంలో ఎంతమంది లేరు వాళ్ళంతా బ్రతకటం లేదు అది కాదు పల్లం చూపు లేదన్న కారణంతో అమ్మాయికి నచ్చిన సంబంధం కాకుండా పోయింది అది తెలుసుకుని తన ప్రాణాలు తీసుకోవడానికి కోరుకున్న నా తల్లి అలాగా బాధపడకమ్మా దేవుడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాడు నీకంటే దేవుడు ఎవరు ఉన్నారు పల్లం ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడావు ఇప్పుడు నా బిడ్డను కాపాడావు అలా అనకండి ఒక నిండు ప్రాణం పోతుంటే ఎవరైనా చూస్తూ ఊరుకోగలరా చూడమ్మా ఇక ముందెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని నాకు మాటివమ్మా మాటివమ్మా అమ్మా ఇదేమిటి బాబు ఇలా వచ్చావు మా అమ్మ ఈ వీధిలోనే ఉంటుందట వెతుక్కుంటూ వచ్చాను అలాగా నేనుండేది ఈ వీధిలోనే బాబు అదిగో ఆ పక్కనే మా ఇల్లు ఒకసారి ఇంటికి రా బాబు కాఫీ తీసుకెళ్తూ మీ అమ్మ పేరేంటి బాబు ఏమిటమ్మా ఏమైంది ఆ నాగులు సచ్చినోడు బలవంతంగా నా మెడలో తాళి కట్టాలని వెంట పెడుతున్నాడు అత్తయ్య బుల్బుల్ తలంచి తాడి కట్టించుకుంటావా లేకపోతే నాలుగు తరి నన్నే కట్టమంటావా చెప్పు ఆగవయ్యా ఆగు ఏమిటా దౌర్జన్యం ఆ పిల్లకి ఇష్టం లేకుండా తాళేలా కడతావు త్యాగం ముందు ఇదంత బాబు ఈ రోజు నువ్వు గనక అడ్డుపడకపోతే ఆ మరటోడు దీని మెడకు ఉరితాడు బిగించేవాడు అమ్మ రాధా బాబుని చూస్తూ ఉండు నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను అలాగే బాధపడతా కాలికి ములుకుచ్చుకుంటే కంటికి నీరెందుకు వస్తుంది శరీరంలో అది ఒక భాగం కనుక నేను రాధా లేవకండి రాధా మనిద్దరం ఒకరిలో ఒకరం భాగాలు ఎందుకో కలిసాం ఇక ముందు మనం కలిసే బ్రతుకుదాం ఏమండి ఈ వీధిలో రామచంద్రుడు గారు వీళ్ళు ఎక్కడండి ఇక్కడ కాదు పక్క వీధిలో ఉన్నారు పక్క వీధి ఏమోనయ్యా ఎక్కడికో పోతుంటాడు వస్తుంటాడు ఒడ్లో కత్తి ఒకటి అది నా కోసమే రా మీకోసమా మావయ్య చచ్చా నన్ను కాపాడడానికి రా వస్తున్నా వస్తున్నా హలో ఎవరండి పోలీస్ ఇన్స్పెక్టర్ గారా అర్జెంటా ఉండు మావయ్య నీకోసమే పోను అర్జెంట్ అట హలో నమస్కారం అలాగే ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అలాగే రండి ఏమిటి ఇన్స్పెక్టర్ ఎందుకు మామని ఇక్కడ పెట్టారు మీ బలరాము పెద్ద మనిషిని హత్య చేయడానికి ప్రయత్నించాడు హత్య చేయడానికి మీరు పొరపడుతున్నారు వాడు అలాంటి వాడు కాదు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే వాడి స్వభావం అన్యాయం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కూడా అతను స్వభావంలో ఒక భాగం తెలిసింది సార్ పగ ఎవరి మీద అతను తండ్రి మీద తండ్రి మీద బిడ్డకు పగ అదొక వింత కథ సార్ తండ్రి రామచంద్రుడట తల్లి పార్వతిని మోసం చేసి పెళ్లి చేసుకుని తాగుబోతూ దూరగాడై ఆమె నాన్న చిత్రహింస పెట్టి ఆఖరికి కన్న కొడుకునే అవసరానికి అమ్మ చూసి ఈ ఊరు పారాయి వచ్చాడు ఇదంతా తెలుసుకున్న బలరాం అతన్ని అతని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారని ఈ ఊరు వచ్చారట మాట అడగకుండా కాయా పండా చెప్పు పండే అరే నా మనసులో అనుకున్నది అనుకున్నట్టు చెప్పేసావే ఎలా బతికెట్టావు పళ్ళమ్ముకునే పిల్ల దగ్గర పచ్చికాయలుంటాయా పళ్ళుంటాయి కానీ అది కాదు పండైతే మన పెళ్లి త్వరలో అవుతుందని కాయైతే మా అమ్మ కనిపించే వరకు నేను పెళ్లి చేసుకోను నీకు అమ్మేగా కావాలి నన్ను పెళ్లి చేసుకున్నావంటే అమ్మనైపోతాను నిజమా నువ్వు నాకు అమ్మ అంటే మన కుటుంబ బిడ్డకు నేనే కదా అమ్మని నీకు పెళ్లి పిచ్చి బాగా అయిపోయింది. వెళ్ళి మీ వాళ్ళని తీసుకురా, నేను మాట్లాడతాను. ఎవరున్నారని తీసుకురాను? నాకున్నదల్లా ఒక పార్వతమ్మతే. పార్వతమ్మ? ఆవిడ భర్త పేరేమిటి? రామచంద్రుడు. అదంతా ఒక పెద్ద కథలే. ఆవిడకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత పారిపోయిన రామచంద్రుడు ఇంతవరకు అంతులేడు. అలాగా? ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది నీకు తెలీదు? బాలే వడివేలే, నువ్వు ఉండే బంగ్లాలో ఆయా లేదు. ఆవిడే ఒక పార్వతమ్మత. అలాగా? థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ. నేను వస్తాను అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అన్నయ్య సులోచన వచ్చావా? అన్నయ్య. అవునమ్మా, ఇదిగో అమ్మని తీసుకొచ్చాను. అమ్మా, పార్వతి, చిలుక గోరువంక కలతలన్నీ తీరాక, ఒక చిలుక గోరువంక కలతలన్నీ తీరాక, తమ గూటికి తిరిగొచ్చాయి, తమ వారికి వెలుగిచ్చాయి. ఒక చిలుక గోరువంక కలతలన్నీ తీరాక, తమ గూటికి తిరిగొచ్చాయి, తమ వారికి వెలుగిచ్చాయి. ఒక చిలుక గోరువంక కలతలన్నీ తీరాక. ఇన్నాళ్ళు చిలకమ్మ దిక్కులేనిది, ఏదో ఒక పంచన తలదాచుకున్నది. ఇన్నాళ్ళు చిలకమ్మ దిక్కులేనిది, ఏదో ఒక పంచన తలదాచుకున్నది. ఈ నాటికి గోరువంక మేలుకున్నది, ఈ నాటికి గోరువంక మేలుకున్నది. తప్పు తెలిసి ఇల్లాలిని ఏలుకున్నది. ఒక చిలుక గోరువంక కలతలన్నీ తీరాక, తమ గూటికి తిరిగొచ్చాయి, తమ వారికి వెలుగిచ్చాయి. ఒక చిలుక గోరువంక కలతలన్నీ తీరాక. జత కొలనుంటే ఊరికి అందం, ఆలు మగలు ఒకటైతే ఇంటికి అందం. కోవెల జత కొలనుంటే ఊరికి అందం, ఆలు మగలు ఒకటైతే ఇంటికి అందం. సంసారపు నావకు తల్లే చుక్కాని, చిలుక గోరువంక కలతలన్నీ తీరాక, తమ గూటికి తిరిగొచ్చాయి, తమ వారికి వెలుగిచ్చాయి. ఒక చిలుక గోరువంక కలతలన్నీ తీరాక. அம்மா 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 பாபு அம்மா ఏమిటి బాబు నా కాళ్ళకు దండం పెడుతున్నావేంటి నేనెక్కడా నువ్వెక్కడా ఇక నుంచి నేనెక్కడో నువ్వు అక్కడేనమ్మా ఏమిటి బాబు నువ్వనేది చిన్నాళ్ళ నుంచి నేను వెతుకుతున్న అమ్మ ఎవరో కాదమ్మా నువ్వే బాబు నువ్వు అవునమ్మా నేను రామచంద్రుడి గారి రెండో భార్య కొడుకుని నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు చెల్లెలు పుట్టగానే అమ్మ చనిపోయింది నిన్ను చూడగానే నాన్నెంత పొంగిపోతాడో తలుచుకుంటే నా మనసు ఆనందంతో నిండిపోతుంది అమ్మా అన్నయ్య ఎక్కడున్నాడమ్మా అమ్మా పార్వతి అమ్మా పల్లవ వీడమ్మా ఎక్కడున్నాడు లేదండి ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయాడు చెప్పకుండా వెళ్ళిపోయాడా అయితే ఎక్కడికి వెళ్ళుంటాడు ఏం ఆగాయచం చేస్తాడు ఏమిటో మీరనేది ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడమ్మా వాళ్ళ నాన్న గురించి వివరాలు అడిగాడు అతను ధనవంతుడు ఈ మద్రాసులో ఉంటున్నాడని రెండో పెళ్లి కూడా చేసుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడని ఉన్నదంతా చెప్పి నా కడుపులో ఉన్న అక్కసంతా వెళ్ళగక్కున్నాను దాంతో అతను ఉగ్గుడై రామచంద్రుడిని అంత చూస్తాను అని పళ్ళు దొరుకుంటూ వెళ్ళిపోయాడమ్మా బాబు మీరా బాబు గారు పిలిస్తే నేనే వచ్చేవాడిగా బాబు గారు పర్వాలేదు నాతో రా బాబు తప్పు ఉండే నాకు చాలా పనులు ఉన్నాయి అమ్మా తప్పు చెడిపోతా నా పాట మీద ఎవరు గట్టిగా నేను వస్తాను పద అక్కలేదు పర్వాలేదు ఎక్కువ అక్కడ కాదు నా పక్కన కూర్చుంది పర్వాలేదు ఎక్కువ చూసావా నాన్న మామయ్య చూస్తున్నాను గంటయ్యా అయ్యా ఏమిట్రా ఈ మబ్బు లేని వర్షం వద్దే నాన్న బయట ఎండ కాస్తుంటే వదలవా ఈ బలరాముడు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమైనా ఆచూకి అది ఏమిటో నాకు తెలియదు కానీ టెలిఫోన్ బుక్ లో మట్టుకు ఇప్పుడు గీతలు గీస్తూ ఉంటాడు టెలిఫోన్ బుక్ ఇవేనండి ఈ గీతలను ఆయన గీసినవేనండి రామచంద్రుడు 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 అలా అడ్రస్లు అన్నీ రాసుకుంటాడండి అయిగానండి బొగ్గులు కత్తుడు పెట్టుకు తిరుగుతుంటాడండి రామచంద్రుడు కత్తి హలో ట్రంకాల్ ఇవ్వండి హలో మాయా నాన్నగారు లేరా ఎవరు రాజానా ఏమిటి బాబు ఒక ముఖ్యమైన విషయం నాన్నగారి మీద పగబట్టి చంపుతానని అక్కడికి మా అన్నయ్య వచ్చాట అతనే పేరు బలరావు రామరామ నువ్వేం కంగారు పడకు బాబు మీ నాన్నగారు నేను చూసుకుంటాను ఏమిటి తెల్లారిసరికి వచ్చేస్తున్నావా సరే చూడు బాబు మన ఫ్యాక్టరీలో అన్ని డిపార్ట్మెంట్లోనూ కలిపి 1000 మంది పనిచేస్తున్నారు ఒక గంట పని ఆగిపోతే ₹1,00,000 నష్టం వస్తుంది ఈ వివరాలని నాకెందుకు బాబు తెలుసుకోవాలని చెప్తున్నాను తెలియజేయటం నా బాధ్యత అది కాదండి పదబాబు అక్కడ కాదు కూర్చో మీద కూర్చో పర్వాలేదు కూర్చో మేనేజర్ ఒకసారి ఎలా రండి. సార్ నువ్వు కూర్చో బాబు. మేనేజర్ ఇతను బజారు తీసుకెళ్లి ఖరీదైన రెడీమేడ్ బట్టలు, వాచి, బూటు, ఇంకా అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే అన్ని కొనిపెట్టు. సరే బాబు, ఇవి నీ ఖర్చులు కొంచెం. వద్దు బాబు, వద్దు. పర్వాలేదు, తీసుకో బాబు. రండి సార్. బావగారు ఏదో గొప్ప ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఏమిటి విశేషం? విశేషమే, లేకపోతే ఇంత దూరం వస్తానా? కొత్త విషయం అయితే త్వరగా చెప్పు, నాకు అవతల పని ఉంది. తెమర్చడం అయితే ఒక్కటే నిమిషం, కానీ అసలే తమరు గుండె జబ్బు మనుషులు, తేరుకోవడానికి టైం ఇవ్వాలిగా. పర్వాలేదు చెప్పు. ఏమీ లేదు, మన సులోచన పెళ్లి విషయం మీ వారితో కుదరదని ఇదివరకే చెప్పాను. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు కాదన్నా, ఇప్పుడు అవుననక తప్పదు. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. రేపు తెల్లవారేసరికి మా వాడికి, సులోచనకు పెళ్లి జరిగి తీరాలి. లేకపోతే లేకపోతే బలరాం వెతికే రామచంద్రుడు ఈ రావు గారే అని చెప్తాను. అవును బావుగారు, దాంతో కొడుకు తండ్రిని హత్య చేస్తాడు, అన్నదమ్ములు కొట్టుకు చేస్తాడు, గుడ్డి కూతురు సులోచన. ఏమంటావు? వద్దు భుజంగం, వద్దు. బలరాంకి విషయం చెప్పొద్దు. నేను చచ్చిపోతాననే భయం కాదు భుజంగం, ఆవేశంలో వాడు హంతకుడైపోతాడని. అసలే చితికిపోయిన పార్వతి మరీ కుమిలిపోతుందని. అందుకే చెబుతున్నాను, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించేసే, అప్పుడు ఏ సమస్య ఉండదు. మాట్లాడమే. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం. సరే, రాత్రి 9 గంటల దాకా టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. ఏమిటి సన్నాసి ఎడుస్తున్నావు? బలరావు, నువ్వు చాలా అదృష్టవంతుడు. సొంత మేనల్ నుండి ఇన్నేళ్లుగా ఇంట్లో కుక్కలా పడున్నా, ఇంట్లో కుక్కైనా పడలేదు. నిన్న కాక మొన్న వచ్చా, అప్పుడే చూడు కొట్టుకుంది. అవును, నీ కాకాలో ఉన్న టెక్నిక్ ఎవరికా చెప్పలేదు. ఏముంది, అయ్యగారికి దయ కలిగింది, ఇచ్చేశారు. అదేనయ్యా, ఆ దయ కొత్త నా మీద కూడా పడచ్చు కదా, అంతా నీ మీద ఎవరగల. నాకు డబ్బులు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, బావా. ఏమిటా సంగీతం, పాడుతున్నావా? లేదు, ఏడుస్తున్నాను. బాగా చూడు, మామయ్య ఒక రాజకుమారిగా తయారు చేశాడు. అవునా అన్నయ్య? అవునా సులోచన, మామయ్య బలరాంకి కొత్త సూటు, బూటు, గడియారం, ఇంకా ఎన్నెన్నో కొనిస్తాడు. ఈ బట్టలో నేనే కనుక్కోలేకపోయాను అనుకో. అన్నయ్య, వింటుంటేనే ఇంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను చూడగలిగితే అనుకోని అదృష్టం నాకు కలిగినట్టే ఎప్పుడో నీకు కలుస్తాయమ్మా. తప్పకుండా. ఎవరది? నేను బాబు గారు. ఒకసారి తలుపు తీయండి. బాబుగారు, తండ్రి ప్రేమ అంటే ఏమిటో నాకు తెలుసు. ఆ కొరత మీరు తీర్చారు. నాకు జీవించండి బాబు. చిరంజీవి చిరకాలం వచ్చింది బాబు. మంచిది బాబు. कंडक्टर गारू ट्रैन मद्रास एन्नि गंटलकु चेरुतुंदंडी उदयं 7:30 कंता वेळ्तुंदंडी रात्रि 9 గంటల వరకు టైం ఇస్తున్నా ఆలోచించు రాత్రి 9 గంటల వరకు టైం ఇస్తున్నా ఆలోచించు हेलो इंस्पेक्टर नैन राहुल माट్లాడుతున్నా हेलो 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 कौन మనం దగ్గరికి వాడు వస్తున్న రాజేంద్రుడు అయ్యగారిని వచ్చి हेलो नो 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 భయం లేదు భయపడాల్సిన అవసరం లేదురా ఏంటయ్యా ఇంకా మెలుకునే ఉన్నావు నీకు నీకు ఓ ముఖ్య విషయం చెబుదామని వచ్చాను ఏంటది అదే అది ఏమిటి గంటయ్యా తడబడుతున్నావు చెప్పు రోజు అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఎవరి అడ్రస్ కోసం వెతికేవాడవే అతని పేరు రామచంద్రుడేగా ఎక్కడున్నాడు ఇక్కడే ఇక్కడే ఆ రామచంద్రుడు ఎవరో కాదు అయ్యగారే త్వరగా మాట్లాడుతున్నావా కాదయ్యా నిజం ఆ మనిషి అయ్యగారే నేను వెతికే మనిషి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు అయ్యగారు సాక్షాత్తు దేవుడు వాడికి వెనక్కి పోలిక లేదు బలరాం ఇద్దరూ ఒకటే ఆ రామచంద్రుడే ఈ రామచంద్రరావు మొన్న పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచేగా ఈ ఆదరణ ఈ అభిమానం బలరాం తనెవరో తెలిస్తే నువ్వు చంపుతావని సూట్లు బూట్లు కొనిపెట్టి ఈ మంచి గదిచ్చి నీ మీద ప్రేమ వలకబోస్తున్నాడు తనను తాను కాపాడుకోవడానికి ఈ నాటకం ఆడుతున్నాడు ఇంతవరకు నేను ఆప్యాయత ఇప్పుడే ముంచుకొచ్చిందంటే కారణం ఏమిటో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది అక్కడగా నా పక్కన కూర్చో ఈ వివరాలన్నీ నాకెందుకు బాబు తెలుసుకోవాలని చెప్తున్నాను తెలియజేయటం నా బాధ్యత మేనేజర్ ఇతను బజారు తీసుకెళ్లి ఖరీదైన రెడీమేడ్ బట్టలు వాచి బుట్టు ఇంకా అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే అన్ని కొనిపెట్టాను తల్లి గుండెల్లో చిచ్చు పెట్టావో ఏ ఇల్లాలి ఉసురు పోసుకున్నావో ఆ తల్లి కన్న బిడ్డని బలరాముని నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను నన్ను చంపొద్దు ఏ కట్టుకున్న ఇల్లాలికి ద్రోహం చేసినప్పుడు తెలియలేదా కన్న బిడ్డను కథాయితనంగా అమ్మ చూపినప్పుడు తెలియలేదా ఇప్పుడు కదా భయం సావుకు నేను భయపడటం లేదు బలరాం. నీ చేతుల్లో చస్తే నువ్వు హంతకుడు అవుతావేమోనని భయపడుతున్నా. పాపం, పార్వతికున్న ఒకే ఒక దిక్కు కూడా లేకుండా పోతుందేమోనని బాధపడుతున్నాను. నిన్ను చంపితే జైలుకి పోతానని తెలివిగా బెదిరిస్తున్నావా? లేదు, ఏ బెదిరింపుకు బెదరనంత పగ, వైషమ్యం ఒకప్పుడు మీలో రగిలించారు. కానీ నేను ఇప్పుడు ఆ మనిషిని కాదు, మారిపోయాను. అవును, ఎవరు ఉద్ధరించడానికి మారా? రెండో పెళ్లి చూసుకొని పిల్లల్ని కని చిరు సంపదతో కొరగడానికి. కొరగటానికి కాదు బలరాను, కుంగిలిపోతున్నాను. మీ అమ్మని నిన్ను ఎలాగైనా సరే వెతికి తీసుకురమ్మని నీ తమ్ముడు పంపించారు. నా మాట నమ్ము, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. భగవంతుడు వాడనేవాడు నీకు అసలు ఉన్నాడా? ఉంటే నువ్వు అలా ప్రవర్తించేవాడు. కనీసం నిన్ను కొడుకని తెలిసిన తర్వాత అయినా నిజం చెప్పే మంచితనం సాహసం నీలో లేకపోయాయి. కళ్ళబొల్లి కనికరం చూపించి నా కళ్ళు కప్పాలని చూశాను. లేదు బలరాం, లేదు. తెలియగానే వాత్సల్యంతో పొంగిపోయాను. ఆప్యాయత తప్ప ఆవేశం నా బిడ్డలో చూడడం ఇష్టం లేక ఇన్నేళ్లుగా దాచుకున్న మమకారాన్ని వెళ్ళగక్కాను. సరే, నమ్మకపోతే పోయి ఆ కత్తిలాయి నీ కళ ముందు నేనే పొడుచుకుతాను. అంతేగాని నువ్వు మాత్రం చంపొద్దు. నా మూలంగా నా బిడ్డ సర్వనాశని కావడం నేను కోరుకో. ఆ కత్తిలాయి ఏమిటన్నయ్యా, నాన్నకేమైంది? నాన్న మరి ఇక లేడమ్మా, ఎవరో పొడి తప్పేశారమ్మా. నిన్ను మరో కట్టుబడకుండా గంటలే కలిసిపోయి అయ్యా తమరేని పని దొరమి చెప్పిన బట్టి కదా. నాన్న, నాన్న బావగారు, బావగారు, భుజం గారు దూర్మార్గుడా, భుజం గారు ఏమిటి మీరనేది? నోర్మల్ నీచుడా, చివరకు ఇంత ద్రోహంతర పెడతావా? దేవుడు లాంటి బావగారు ఏం చేశారని హత్య చేశావు. ఈ హత్య నేను చేసినా? లేదు లేదు, నాకే పాపం తెలియదు. ఈ హత్య నేను చేయలేదు. నువ్వు కాక ఇంకెవరు చేశారా? పట్టుకోండి, పట్టుకోండి. బావగారిని హత్య చేసి బలరానికి మారిపోతున్నారు. పట్టుకోండి, కమాన్. అమ్మని తీసుకొచ్చాను నాన్న, ఒక్కసారి చూడు నాన్న, ఒక్కసారి మాట్లాడు నాన్న. ఎవరు కావాలి? బలరాం లీదేగా? అవును, వాళ్ళెవరు ఊర్లో లేరు. ఎందుకు? బలరాం హత్య చేసి పరారులో ఉన్నాడు. హత్య? ఎవరిని? వాళ్ళ నాన్నే. అబ్బో, అన్నంత పని చేశాడా? ముందు నీతో ఉన్నాడా? అబ్బే లేదండి. వాళ్ళని కనిపించినా ఎక్కడున్నాడో తెలిసినా వెంటనే వచ్చినావు చెప్పు. తెలిసిందా? తెలిసింది. వండ సచ్చినోడు ఎంత పని చేశాడు. నువ్వు ఫోన్ చేసి చెప్పావు బాబు, కానీ ఏం చేయను. బావగారు జాగ్రత్త, విషయం ఇదని ఎంతగానో చెప్పాను. వింటేగా ఎంతసేపు నా కొడుకు అని సంబరపడ్డాడే కానీ వాడు చిత్తు పెట్టడానికి వచ్చిన కురిమని గ్రహిస్తేగా. ఏమో మావయ్య, పెద్దన్నయ్య ఈ పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. అరే రామ, వాడు కాకపోతే మరెవరు చేస్తారమ్మా? అంతకుముందు బావగారిని హత్య చేయడానికి ప్రయత్నించింది కూడా వాడి మనుషులు అయి ఉంటారు. అదేమిటి మావయ్య, అన్నయ్యే కదా నాన్నను కాపాడింది. ఒకప్పుడు కాపాడి ఇప్పుడు హత్య చేస్తాడా? అలా రక్షించినట్టే రక్షించి బాగా నమ్మకం కలిగించి నట్టేట ముంచాడు. పాపం అక్కయ్య గారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఒకవైపు భర్త పోయి మరొక వైపు కొడుకు హంతకుడై. విజయ్ గారు దయచేసి ఊరుకోండి. మాట మాటికి ఆ మాటని నన్ను చిత్తవద్దు చేయకండి. బాధపడకమ్మా, మొదటి నుంచి విధి నిన్ను శోధిస్తూనే ఉంది. చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ ఎంతో ప్రేమతో తన వాళ్ళు కావాలి రావాలి అని అనుకుంటున్నాను. నాన్న అన్నయ్య చంపాడంటే నేను భరించలేకపోతున్నానమ్మా. బాబు, వాడు ఆవేశపడలే కాదు, హస్తకుడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. హరే రామ. ఈ రోజు అర్థంలో చూశాను. నా పొరపాటు నాకు అర్థమైంది సార్. అసలు మీరు ఈ పేరు ఆ చేతి మీద రాసుకోవాలి సార్. చెప్పేది ముందే చెప్పకూడదు, మళ్ళీ ఎక్కడైనా వాయిగా నాలుగు కోసారు. ఏమిటి బాబు, ఏం జరిగింది? అన్నయ్య ఏమైంది? అన్నయ్య నన్ను చంపడానికి వచ్చాడు. చంపడానికి? ఎవరు బాబు? ఇంకెవరు? ఆ బలరామయ్య. వాడి పగ చూస్తుంటే మన కుటుంబాన్ని సర్వనాశనం చేసేట్టున్నాడు. వాడి పగ కంటే వాడి మీద మీకు పగ ఎక్కువగా ఉండదు. రామరామా మావయ్య, మాటి మాటికి పెద్దనే మీద ఎందుకు నింద మోపుతావు? లేదమ్మా, वाड़ी चेति मीद बलरामन रासुन्न पच्चपड़ुपु ना कल्लारा चूसानु निजंगाना एम्मा बलराम अन्न चेति मीद पच्चुंदा नम्मा हरे राम इप्पुडेमंटारु अक्कगारु ఏమనగలను వాణ్ణి కన్నా పాపానికి కుమిలి కుమిలి ఏడుస్తాను వాడు వాడి అక్కడికి కాదనుకుంటాను ఊరుకోమ్మా ఊరుకో బాబు నేను ఒక మాట చెప్తాను వింటావా అన్నయ్య జోలికి వెళ్ళొద్దంటావా వాణ్ణి క్షమించమంటావు అంతేగా లేదు బాబు లేదు వాడి కత్తికి నువ్వు బలి కాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి నేను కొంతైనా మనశ్శాంతితో బ్రతకాలంటే నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు అవునన్నయ్య నువ్వు కూడా నాకు లేకుండా పోతే అందుకని ఎక్కడికి వెళ్తాడమ్మా ఎక్కడికైనా వెళ్ళని అన్నయ్య క్షేమంగా ఉంటే అంతే చాలు అవును నా మాట కాదనుకో బాబు వాడు ఏ క్షణంలో ఏ అలహాస్యం తలపెడతాడు నువ్వు కూడా ఇంట్లో లేకపోతే మీరన్నదే నిజమైతే వాడు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడితే ముందు నా ప్రాణాలు ధారపోసి సులోచన కాపాడతాను నువ్వు వెళ్ళు బాబు సరేనమ్మా వాడు నా చేతుల్లోంచి ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను రంగమార్తాండ ఆర్ రమణారావు సుప్రసిద్ధ రంగస్థల నటుడు ఈ బిరుదిప్పిచ్చారు బాబాయ్ 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 బావా ఎప్పుడు వచ్చితీవు బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నే వాలభ్యము పట్టు కర్ణుడును మన్నేలు సుఖోపేతులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవులు సేమమైన సంగుదురే నీ తేజంబు హెచ్చించుచు బావా రాజా నువ్వా ఏమిటి సూట్ కేసు నువ్వు ఎక్కడ నుండి రాకైటకు నీకు పుణ్యం ఉంటుంది మళ్ళీ పద్యం ఎత్తుకోకు సరే ఇందాక నుంచి నేను కనిపించలేదా లేదు ఇది నిలబడితే నాకు ఎవ్వరూ కనపడరు జనమే కనపడతారు నాటకం అనుకుని పద్యం పాడేసా అవునా ఏమిటి రాక ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను ఇది నువ్వు ఇక్కడ ధనకనక వస్తు వాహనములతో కూడిన నీవు నా ఇంట నుండుటయా కూచేరుడింటికి కృష్ణుడు వచ్చినట్టుందిరా సరేగాని బాబాయ్ బయట ఏమిటి బోర్డు మీద నీ పేరుకు ముందేదో కొమ్మ తగిలించుంది అది మన బిరుదు రంగమార్తాండ రమణారావు ఓహో ఈ బిరుదు నీకు ఎవరిచ్చారు బాబాయ్ ఏ ఈ రోజుల్లో మనకు బిరుదులు ఎవరిస్తారా డబ్బించుకొని కోపోతేనే ఇదిగో ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరిచ్చారు ఈ కొంప తాగేట పెట్టేసి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసేసి అన్ని సర్దుబాటు చేసేయండి ప్రభుత్వాలు కూడా ఏదైనా మనకు బెదిరిస్తే బాగుంటుందిరా ప్రభుత్వం అలాంటి పొరపాటు చేయదు కానీ బాబాయ్ పిన్ని పిల్లలు ఎక్కడ కనపడలేదు బాబాయ్ 12వ కానుపుకి పుట్టింటికి వెళ్ళింది 3 నెలలు ముందు వెళ్తుంది 3 నెలల తర్వాత వస్తూ ఉంటుంది అందుకని అదే మీ నాన్నను హత్య చేసిన వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా లేదు బాబాయ్ ప్రస్తుతం ఆ పని మీద అజ్ఞాతవాసంలో అడుగు పెట్టాను ఎవరండి మీరు ఇతను నా భార్య తాలూకు బంధువు పేరు శేఖర్ ఏమా వీడు కృష్ణుడి వేషానికి బాగుంటుంది కదా ఇతను రామని గడి ఖాళీగా ఉండడానికి కానీ అదిగితను చాలా మంచివాడు అలా చూడరా అలా చూడరా ఆ మేషం తీసేస్తే రాముడి వేషానికి బాగుంటాడు కదా నాకు ఎందుకులేండి ఆ వేషాన్ని పోనీ బలరాముడి వేషం ఇవ్వ नुमूर्को बाबाई नी के पुड़ा दे करवा रामगरो मेरे इंजेस तो टरू आधे इन चप्पल वाला आलोचित ना नो मरी मेरू नेना नेनो अंते तमाशा कुंडे अंते इधरों वके पड़ोलो पयाना जस्ट ना आना माटा ये दो करोजो वोट के चारक बोले नहीं मेरू चारक बोले राम लक्षण ले गुहड़ दांत इंजन टू मैं मलावतल वोट के नें चारक स्थान लगवाए हाँ पंजे बाबा ने कुंजी उठने ये तो ये दे सरे आलोक यारों को लंच बैठ पता ना रा 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 जंटा या एन्नी सारी चेप्पानु नेनु अला पिलवद्दने ना पेरु इप्पुडु गंटेश्वरराव एडचाव वंट चेसेवाडिकी वेषालु एंट्रा वेषालु वेयडं तम दग्गर नेर्चुकुन्नानंडि नोर्मल काफी तमंजे पेट्ट चेप्पेंडि नेनु मनिषिनेనండి నో మిసను నాకే ఎదురు సమాధానం చెప్తారా బద్మాష్ గట్టిగా అరవకండి ఏం బాగుండదు ఎంత పొగరా నీకు నా పక్కన కూర్చుంటావా లే లే గాడిదా తప్పే ఉండండి ఇద్దరిది ఒకటే జాతి మీ సీక్రెట్ నాకు తెలుసు నా వీక్నెస్ మీకు తెలుసు ఐదు వేలు అలా పడేయండి ఐదు వేలా మొన్నే కదా రెండు వేలు ఇచ్చాను అది నిన్నటితో అయిపోయిందండి ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే బయట నా పరువు పోద్ది నీ బతుకో పరువు కూడా అయినా ఏమిట్రా నీ ధీమా హరిరామ్ శారువా ఏమిటి అదేనండి ఆ రోజు నన్ను తగలబెట్టమని ఇచ్చారే ఏం చేశావు నో బర్ణం తగలేసే టైం లేక దాచేశాను ఎక్కడ దాచావు ఇక్కడెక్కడ కాదులేండి వేరే చోట తమరు ఎప్పుడు డబ్బు ఇవ్వకపోతే అది బయటకు వచ్చేస్తుంది తమరు లోపలికి వెళ్ళిపోతారు అంటారా ఏటండి ఏమి లేదు ఊరికే అన్నాను ఐదు వేలు సారా ఇప్పటికి సరిపెట్టుకుంటాను పదా ఏమండి రాజాగారు ఎక్కడండి రాజాగారా గుంటూరు రాజా గుంతకల్ రాజా గురువారి రాజా బెజవాడ రాజా ఏ రాజా కావాలి వాళ్ళెవరు కదండి ఎర్రగా పొడుగ్గా శిల్పాల జుట్టు అందంగా ఉంటాడే ఆ రాజా అండి ఎర్రగా పొడుగ్గా అందంగా శిల్పాల జుట్టు అయితే నేనే నా పేరు రాజా మకం చూడు మకం రాధా 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 ఆగు రాధా ఆగు అందరూ పారిపోతున్నావు నా మాట నమ్ము నేనెవరు కూలి చేయలేదు ఏంటమ్మా ఏం జరిగింది ఎవడలా పారిపోతున్నాడు నన్ను పట్టుకుంటాను బలరావా ఆ కూలి కోరేనా అవునవును ఆ బలరావు నీకు తెలుసా ఎలా తెలుసు ఎందుకు తెలుసు ఎప్పుడు తెలుసు ఎక్కడ తెలుసు వాడి గురించి ఇంకా ఏం తెలుసు చెప్పు మరి బలరావు మా ఊరేనండి హైదరాబాద్ స్టేషన్ కి రైల్వే స్టేషన్ కా ఇప్పుడే అక్కడ నుంచి వస్తున్నానండి నో నో పోలీస్ స్టేషన్ కి ఇది మీ నాన్నగారిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి రిపోర్ట్ ప్రకారం దీని మీద ఉన్న వేలుముద్రలు మీ ఇంట్లో ఎవరివి కావు మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ బలరావు అయి ఉండొచ్చు మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ కత్తి మీద అసలు వేలుముద్రలు లేవు దట్ మీన్స్ అంతకు ఈసారి చాలా జాగ్రత్త పడ్డాడనమాట జాగ్రత్త పడ్డానని అనుకున్నాడు ఇన్స్పెక్టర్ కానీ అతను కుడి చేతి మీద బలరామని రాస్తున్న పచ్చబొట్టు మాత్రం దాచుకోలేకపోయాడు నేను నా కళ్ళలో చూశాను మా నాన్నగారిని హత్య చేసింది నన్ను చేయాలని చూసింది కూడా ఆ బలరామే ఇందులో సందేహం లేదు ముమ్మాడికి ఆ బలరామే దొరికాడు సార్ బలరాం దొరికాడు సార్ అవును సార్ దొరికినట్టు దొరికి జారిపోయాడు సార్ యూజ్లెస్ సార్ పారిపోతుంటే చూస్తూ ఊరుకున్నావా నో సార్ ఈ పోలీసు పోతురాజు ఊరుకోడు సార్ ఆ బలరాంతో మాట్లాడి ఒక అమ్మాయిని లటక్కన పట్టేశాను సార్ ఎవరు అమ్మాయి ఇక్కడే ఉంది సార్ అమ్మాయి వచ్చావు అసలు ఏం జరిగింది నాగులుగడు నన్ను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ వెంట పడితే తప్పించుకుని రైలు ఎక్కాను పొద్దున దిగాను నీకోసం వెతుకుతుంటే బలరాం కనిపించాడు ఈయనవా ఇక్కడికి తీసుకొచ్చాడు సత్య భయం వేసింది చూడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో రాజా ఈ అమ్మాయి నాకు తెలిసి ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయిది కూడా బలరాం అని కానీ ఈ కేసు ఈ అమ్మాయికి ఏ విధమైన సంబంధం లేదు ప్లీజ్ లీవ్ హియర్ ఇట్స్ ఆల్ రైట్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ నా మూట తీసుకో బాబు ఇంకా ఇంకా ఏడుపు పాడుపట్నం రావడంతో పోలీసులు ఏడుపులు నన్ను తొందరగా అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి రాజా ఇప్పట్లో మనం మా ఇంటికి వెళ్ళకూడదు అందుకే నేను కూడా మా బాబాయ్ గారి ఇంట్లో ఉంటున్నాను ఏ ఆ బలరాం మా నాన్నగారిని చంపిందే కాక నన్ను కూడా చంపాలని చూశాడు వీడిచేతులరుగా అంత పని చేసాడా? ఎంత పని అయినా చేస్తాడు. నువ్వు పక్కనుండి వాడిని గుర్తుపట్టావంటే చాలు, వాడు అంతూ తెలుస్తాడు. అది సరే గాని ఇప్పుడు మనం ఎక్కడికి? మా బాబాయ్ గారికి. అమ్మో నేరాను. ఏ పెళ్లి కాకుండా మనం ఒకే ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? ఆ అబ్బాయి నేను ఉపాయం నేను చెప్తాను కానీ పద పద పద. కబాలకుండది కబాలి శాద్దుల మొదలేపనమును దేవుని శుద్ధి చేసి గండ్ర వేరండ రక్తమును 1000 సార్లు స్నానం చేసి అదే పానము చేసిన మాకు మృత్యువా? రాదు రాకూడదు. బాబాయ్ ఎంతసేపు అయింది రావచ్చి? ఇప్పుడే మా బాబాయ్ రమణారావు. రంగమార్తాండ మర్చిదూరా కొంక రంగమార్తాండ రమణారావు. ఈ డింబకుడు వీడు నా ప్రాణ స్నేహితుడు రాధా రాధాకృష్ణ. ఇష్టం లేకుండా రాధే అయితే సీత వేషానికి ఎంత బాగుంటుందా? ఎంత బాగుంటుందో. నేను వేషాలు వేసేదాన్ని కాదు, వాటి కాదండి. గాత్రం కూడా సూటేలేదురా. బాబాయ్ నీకు పనే లేదా? అవును రోయ్, రిహార్సల్ టైం అయింది. ఏం రాధాకృష్ణ భయం వేసిందా? మళ్ళీ వచ్చాడు బాబాయ్. తల మార్చేదండ్రా. నీ తల నీ మీద ఉంది కదా బాబాయ్. అసలు కాదురా ఈ తల. ఇంకా ఏం మర్చిపోయావు బాబాయ్? పోర్షన్ మార్చేదండ్రా. పోర్షన్ బాబాయ్ ఇది కూడా చేత పుచ్చుకో, పోర్షన్ అదే గుర్తొస్తుంది. కాపాలి కపాలకుండలి కపాలకుండలి కాపాలి. నిప్పులా ఉండాల్సిన ఎప్పుస్తారా తప్పగా ఉందిగా. తాగి తాగి నీ నాయ మొద్దు పడిపోయిందిలే. అది సరే కానీ ఇవాళ మంచి రంజుగా ఉన్నాయి. సరే కానీ మా వాడు డబ్బులు అడుగుతున్నాడు, ఇస్తే డబ్బులు ఎంత? 100 పిల్లలేదే నువ్వు నాకు చెల్లదే. ఇక ఓలా ఖర్చుకుంటుందే ఉంచేసుకో. మళ్ళీ రేపు వస్తాగా. చాలా కోసం రాకపోయినా నీ కోసం వస్తాను. మళ్ళీ వస్తా. ఆడుకుంటున్నాడు సైకిల్ అన్నీ ఒకసారి పెడతారు. ఇంట్లో నాదేదో తెలియదు ఉన్నదే. ఇదే అయ్యా ఉంటాయి. తప్పండి తప్పండి. ఇది ఎక్కడ జనవరా బాబు రోడ్డు మీద నడుస్తారు. సైకిల్కి అంటే రైళ్ళకి అంటే ఎవడ్రాది? పద్మరావు గంటగా చెప్పు, ఆ రోజు అయ్యగారిని హత్య చేసింది ఎవరు? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. తెలీదు? నేను వెతికే రామచంద్రుడు అయ్యగారేనని ఆ రోజు నాకు చెప్పని నేను పంపింది ఎవరు? ఎవరో పంపలేదు, నేనే చెప్పాను. అబద్ధం. మా నాన్న నేను చంపటం వల్ల నీకొచ్చే ప్రయోజనం లేదు. ఎవరో చెప్పమంటే నువ్వే డబ్బు కాసుపడి చెప్పావు. చెప్పు. లేదు లేదు, డబ్బు నాకెవరిస్తాడు? లేకపోతే ఈ సోకులు జలసాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తావా లేదా? ఎందుకిలా పరిగెత్తునావ్ ఏమిటి కంగారు నన్ను రక్షించు బాబు నా తరువుకొస్తాడు బలరాం బలరాం ఎక్కడ ఎటు వెళ్ళాడు నా వెనక తరువుకొచ్చాడు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు నేను వాడి కోసం చూస్తున్నాను రా చూపించు కానీ నేను రాలేను బాబు నేను రాలేను నీకేం పర్వాలేదు నేను ఉన్నాను వాడు ఎక్కడ ఉన్నాడో చూపించు వాడు అంత నేను తెలుస్తాను రాజా బాబు నీ కాళ్ళు అతుకుంటాను వాడి దగ్గర కత్తి నన్ను చంపేస్తాడు ఎందుకయ్యా అలా భయపడతావు నేనున్నానుగా రా నీకేం పర్వాలేదు చూపించు కానీ పట్టుకుంటే పరిచయకరించవచ్చు నేను వస్తాను బాబు రే రే గంటయ్య గంటయ్య పెరికి వెదవా అసలు ఈ బలరాం ఏమైనట్టు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు తమ్ముడు తమ్ముడు మీరే నాకు ఇచ్చింది అవును తమ్ముడు ఏమిటి రామ్మగారు ఇవాళ కొత్తగా వింతగా పిలుస్తున్నారు నిన్ను తమ్ముడు అని పిలవడం తప్పంటావా అబ్బే లేదండి నిజంగా మీలాంటి అన్నయ్య ఉంటే ఎంతో సంతోషించేవాడిని నాకు ఉన్నాడు ఒక కిరాతకుడు పరమ తాత్రుడు చాలా కోపంగా ఉన్నావు ఎవరతను తమ్ముడు బలరాం అని ఒక హంతకుడు వాణ్ణి మా పెద్దమ్మని తీసుకురావాలని ప్రేమతో నేను వెళ్ళాను మా కుటుంబాన్నే సర్వనాశనం చేద్దామనే పగతో వాడొచ్చాడు ఇప్పుడు మా నాన్నను తప్పి తప్పించుకు తిరుగుతున్నాడు పొరపడుతున్నావేమో తమ్ముడు సొంత కుటుంబీకుల్ని చంపుకునేటంత నీచుడు కాడేమో వాడి విషయంలో ఎవరికి అనుమానం లేదు రాముగారు వాడు నా మీద కూడా హత్య ప్రయత్నం చేశాడు నీ మీద కూడా హత్య ప్రయత్నం చేశాడా అవును నా కళ్ళారా చూశాను వాడే నన్ను చంపడానికి వచ్చింది లేదు ఇది కేవలం నీ అపోహ అని మీకెలా తెలుసు బలరాంతో మీకు పరిచయం ఉందా అబ్బాయి అదే లేదు నీలాంటి మంచి తమ్ముడిని తెలిసి తెలిసి ఏన చంపుకుంటాడు బాబు వాడు మా మంచితనాన్ని అర్థం చేసుకోలేని రాక్షసుడు కాబట్టి మా అందరి మీద ఇలా పగబట్టాడు సంతోషంగా సాగే మా కుటుంబంలో చిచ్చు పెట్టి నన్ను చంపాలని తిరుగుతున్న వాడిని ఓ పట్టాన వదలను మా నాన్నను చంపిన నేరానికి వాడు ఎంత చూసే వరకు నిద్రపోను తమ్ముడు ఆవేశపడకు తమ్ముడు నీ అన్న నిజంగా హంతకుడని రుజువైన రోజు వాణ్ణి పట్టివ్వటంలో నేను సహాయపడతాను రా తమ్ముడు రా కనిపించాడా ఎక్కడా సారా దుఃఖం నుంచి వస్తుంటే దారిలో కనపట్టేసండి అక్కడికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏమన్నాడు ఏమంటాడండి నా పేక పట్టుకుని ఆ రోజు అయ్యగారు మా నాన్న చెప్పమన్నది ఎవరు అని అడిగాడు పైగా బాబు తీసిన బాబు గొప్పది చెప్పు మిమ్మల్ని ఎక్కడ పొడి చేస్తాడని చెప్పలేదండి బతికించు ఏమన్నా అడగండి ఏమన్నా మీరు బయటకు వెళ్తే మన గుర్తు రాష్ట్రీయ ప్రమాదం ఉంది గడ్డ వేస్తామని గదిలో పెట్టి తాళం వేసి మీకు రొయ్యల కూర చేపల కూర ఎవరు పెడతారండి సరేనండి మీరు చెప్పినట్టు వెళ్తానండి ఎక్కడికి వెళ్ళండి రే వీడు ఎక్కడికి వెళ్ళినా నీళ్ళ వెళ్తాడు వీడు తప్పించుకున్నాడా నీకు మూడి చెప్తాం అయ్యే రాదు అయ్యే రాత్రిలో తొలిదా అయ్యే రాదు తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క దెబ్బతో పారిపోయాడు ఏ రాధాకృష్ణ తమ్ముడు ఎవరు మా ఫ్రెండ్ రాధాకృష్ణని అమ్మో వీళ్ళు ఒకరికొకరు తెలిసిపోతే అన్యాయంగా నరుకు చేస్తారు ఎలాగైనా ఈ రహస్యం బయటపడకుండా చూడాలి ఏమిటి ఏమైంది అలా చూస్తున్నా మీ స్నేహితుడికి నన్ను చూస్తే ఏదో భూతంలో అనిపిస్తున్నట్టుంది అబ్బే అదే లేదు ఉన్నట్టుండి గుండె పెట్టుకుంది కాస్త మంచినీళ్ళు తాగండి తగ్గిపోతుంది ఇప్పుడు ఎలా ఉంది కొంచెం తగ్గిందిలే అవును గుమ్మడికాయలో ఉండే నీకు గుండె నొప్పి ఎలా వచ్చిందబ్బా నొప్పులు చెప్పే వస్తాయా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మనసే బాలేదు నాకేదో భయంగా ఉంది రాజా భయం ఎందుకు ఏమో తెలీదు ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం రాధా ఏమిటి ముడిపట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఎక్కడికైనా సరే ఇక్కడ మాత్రం ఒకసారి ఉండలేను ఇంతకంటే మంచి చోటు మనకి ఎక్కడ దొరుకుతుంది పక్కనే రాముగారు ఉన్నారు, రామయ్య బాబాయ్ ఉండనే ఉన్నాడు. వీళ్ళ తోడుదలు పెట్టుకొని ఎక్కడికో ఎందుకు, నేను వచ్చిన పని పూర్తి చేసుకుని తిన్నగా మా ఇంటికి వెళ్ళిపోతాం. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు. पर्वालेदु गंटय्या नेनु तीसुकेल्तानु नुव्वु वेल्लि नी पनि चूसुको. अम्मा सुलोचना अम्मा पलहारं तीसुकोम्मा. अम्मा नुव्वु तीसुकोच्चावा पर्वालेदु तिनु. गंटया गंटया वस्तुन्नाम्मगारे ఏంటన్నమ్మగారే కుక్కలు అరుస్తున్నాయి. అదే కుక్క మొక్కలు తినేస్తుంటేని కుక్క మొక్కలు తినేవేటి? అదేనండి పెద్దమ్మగారు మీ కాఫీ తమ్మంటారండి. అక్కర్లేదు అలాగేనండి. ఏంటి తమ్ముడు ఎక్కడెక్కడో తిరిగొస్తున్నట్టున్నావు? ఎక్కడ తిరిగినా ఏం చేసినా చెప్పానుగా ఆ బలరాం కోసమేనని. వాడంతా తెలిసే వరకు నిద్రపోను. మధ్యలో ఎవరైనా వస్తారేమోనని స్నానం చేయకుండా నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నేను స్నానం చేస్తాను, నువ్వు చూస్తూ ఉండవు. ఇక్కడ కాదు, అక్కడ ఎవరైనా వస్తారేమో అని చూడు. అక్కడ ఈ తలుపు ఇక్కడే కాపలాగైనా సిగ్గు లేకపోతే సరే వెళ్ళి కూర్చుని కాపలాగా. బాబాయ్ రాత్రి నాటకం బాగా సాగిందా? బ్రహ్మాండం రా బాబు. ఈ రంగమాత్రాన్ని బిరుదు పెట్టుకున్న దగ్గర నుంచి మనసులో ఎక్కువైపోయి బాగా చచ్చిపోతున్నాను. అదే బాబాయ్ అప్పుడే బట్టలు ఇచ్చేస్తున్నావు. అర్జెంట్ గా స్నానం చేసి ఏరు వెళ్ళాను. కురుచేతం ప్రేమ ఉందిగా. బాబాయ్ బాబాయ్ కొంచెం బాబాయ్ లోపల రాధాకృష్ణ స్నానం చేస్తున్నాడు. అబ్బాయి బాబాయ్ రెండు నిమిషాలు బాబాయ్. రే ఇద్దరు మగలు బాత్రూమ్ లో స్నానం చేస్తే తప్పేట్రా? నేను ఎడి చేస్తాను, వాడు ఎడి చేస్తాడు. అది కాదు బాబాయ్, వాడికి పగని సిగ్గు. ఏమిటా సిగ్గు బొగ్గు? అవి రెండు బాబాయ్ బాబాయ్ బాబాయ్. చెల్లియో చల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగా బంపిరి సంధిసేయ. పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగా పొందు చేసేదో ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా. అర్జెంట్గా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇదిలో ఒకరా ఇదిలు కొడితే ఎమోషన్ వచ్చేస్తుంది. ఎమోషన్ వస్తే భజ్యం పడేస్తాను. బాబాయ్ ఇక నువ్వు స్నానానికి వెళ్ళొచ్చు. ఇంకేం చేస్తాను నా బొంద? ఈ పాటి రైలు సిగ్నల్ కూడా ఇచ్చి ఉంటాను. అబ్బే బాబాయ్ ఇవాళ నాటకం దయచేయాలి. వింటావా? అక్కడ మురుగు పట్టుకు తాగుతున్నాను. ఎందుకే స్నానం ముగించావా? అయ్యో రామా, ఆ రంగమాతాను ఎక్కి లోపలికి వచ్చేస్తాడని భయపడి సచ్చాను. ఇంకెక్కడ స్నానం? పద్యం పాడించి చాలాసేపు ఆపానే. అవును, ఈ అలవాటు లేని బట్టలు తొడకటానికే సరిపోయింది. సరిగా స్నానం చేసి వారం అయింది. మొన్ననే पंटिकी पाची बलम वंटिकी मुरिकी बलम अन्नारु कंटिन्यू ఏం తమాషాగా ఉందా బలం అంట బలం తమాషా లేదు గమాషా లేదు బాబాయ్ వెళ్ళిపోయాడుగా వెళ్ళి టాపిక్ స్నానం చేయి వెళ్ళి వెళ్ళి రామగారు నానారక అవును తమ్ముడు అదా ఈ నచ్చం నాలాగే ఎలాస్తున్నాడు ఒకవేళ వేళ లేదు గీళ లేదు ముందు నా స్నానం నానా చలా పొంగి పొంగి పోయే వయసు తొంగి తొంగి చూసే మనసు పొంగి పొంగి పోయే వయసు తొంగి తొంగి చూసే మనసు ఆగనల్లది నా చూపు లాగుతున్నది నీ వైపు ఆగనల్లది నా చూపు అది లాగుతున్నది నీ వైపు లైలు 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 పొంగి పొంగి పోయే వయసు తొంగి తొంగి చూసే మనసు పొంగి పొంగి పోయే వయసు తొంగి తొంగి చూసే మనసు అందమంత తాగి ఏరంత ఊగిపోయే నీ అందమంత తాగి ఏరంత ఊగిపోయే నీటిలో నీవు నిలవలేక నేను నీటిలోన నీవు నిలవలేక నేను పోలమ్మి ఇది ఏటి మర్యాద ఉన్నట్టుగా లేచి రారాదా పొంగి పొంగి పోయే వయసు పొంగి పొంగి చూసే మనసు కౌగిలింతలోనే కడసందె ఆగిపోయే తడి కౌగిలింతలోనే కడసందె ఆగిపోయే ఏరల్లే నీరల్లే ఉందామా ఈ తీపి కలబోసుకుందామా పొంగి పొంగి పోయే వయసు తొంగి తొంగి చూసే మనసు ఆగనల్లది నా చూపు అది లాగుతున్నది నీ వైపు మానిద్దా అయినా బట్టలు నీకు ఇబ్బందిగా ఉన్నాయన్నావుగా చీర కట్టుకుంటేనే బాగున్నావు ఇదిగో ఈ చీర కట్టుకో చీరకాలిగా ఉందా ఎక్కడ రహస్యం బయట పడిపోతున్నాడు గుండె గుబేలు గుబేలు అంటుంటే రహస్యమా ఏమిటది అబ్బే ఏం లేదు రాజా మగాడిగా ఇంట్లో అందరికి పరిచయం అయింది దాన్ని ఆరుదానిలా తిరిగి వెళ్తే ఓ పని చేయి ఈ ప్యాంటు షర్టును వేసుకో ఈ చీర నేను కట్టుకుంటాను అదంతా నాకు తెలీదు ఆ బట్టలు లేకుండా నేను ఆ ఇంటికి రాను రాధా ఈ వేళప్పుడు అక్కడ ఎవరు ఉండరు. నా మాట విను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాంట్ షర్ట్ వేసుకుంది కానీ లే లే గొడవచ్చి అయిపోయాయి రారా ఏం భయలేదు. అబ్బా నీకు అన్నీ అనుమానాలే. బాబాయ్ ఊళ్ళో లేడు కదా అందుకు చూడు రాము గారి గదికి తాళం వేస్తుంది. రాధా రాధా గుడ్ నైట్ రాధా. ఇతను నీకు తెలుసా? తెలియకపోతే పేరు పెట్టాలా పిలుస్తాడు? నీకు తెలుసు చెప్పు ఎవరితో చెప్తా లేదా? చెప్పు ఎవరితో? ఆగు నేనే చెప్తా భయపడకు. నువ్వు వెతికే బలరాం నేనే. బలరాం? అవును తమ్ముడు. ఎవరు తమ్ముడు? తండ్రి అని అనుబంధం ఏమంటే ఇంత తమ్ముడు నేనేం నేరం చేయలేదు. నా మాట అది కోట్లను రేపించుకో. రాధా వీడి జాగ్రత్తగా చూసుకోండి. నేను వెంటనే వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. తమ్ముడు తమ్ముడు ఒక్క అవకాశం. నేను నిర్దోషం నిరూపించుకుంటాను. తమ్ముడు తమ్ముడు బలరా ఎందుకు చేశావు ఈ పాప ఇష్టపడి? లేదు రాధా ఆ పాప నేను చేయలేదు. మీ నాన్న నువ్వు చెప్పలేదు. నేను పగతో చంపాలని వచ్చిన మాట నిజం కానీ ఆయన ప్రేమతో నా మనసు మార్చేశాడు. ఎవరో హత్య చేసి ఆ నింద నానెత్తేశారు. రాధ నేను నిర్దోషం. నేను నిర్దోషం రాధ. నీ మాటలు నమ్మమంటావా? రాధ నేను ఎప్పుడేం చేసినా అబద్ధం మాత్రం ఆడలేదు. అది నీకు బాగా తెలుసు రాధ. రాధ నేను జరిగిపోవడానికో చావడానికో భయపడలేదు కానీ నేను హంతపడనే నింద మాత్రం నాకు మిగలడానికి వీల్లేదు. రాధ నన్ను వదిలిపెట్టు. తగిన ఆధారం వెతుక్కుని నేను నిర్దోషం నిరూపించుకుంటాను. రాధ నేను నిర్దోషం రాధ. రాధ నా తల్లి మీద ప్రమాణం చేసి వస్తున్నాను. నన్ను వదిలిపెట్టు రాధ. రాధ బలరావేడి పారిపోయాడు. పారిపోయాడా? ఎటు? ఎలా పరిపోయాడు? నేనే వదిలిపెట్టాను. నా శ్రమంతా బూడిద పనిచేశాను. లేదు అతను నేరం చేయలేదంటున్నాడు. వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాడు. నేరం చేసిన వాడికి ప్రమాణం ఒక లెక్క, తండ్రిని చంపిన వాడికి తల్లి మీద గౌరవమా? నీకు తెలియదు రాజా అతనికి అమ్మే దైవం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. ఆమె కోసమే నన్ను చంపాలని చూసాడా? అతనేనని నీకేమిటి గుర్తు? వాడి కుడి చేతి మీద బలరామని పచ్చబొట్టు. కుడి చేతి మీద? అవును నేను కళ్ళారా చూశాను. కాదు అతనికి పచ్చబొట్టున్నది ఎడం చేతి మీద, కుడి చేతి మీద కాదు. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగానా రాదా? అవును పచ్చబొట్టున్నది ఎడం చేతి మీద. గంటయా గంటయా ఎక్కడికి వచ్చావురా? భీమనా ఓరి బాంట వెతవాలే. గంట ఎక్కడరా? నన్నే అడుగుతున్నావా? నిన్న ఇక్కడ కాపలా పెట్టింది పడుకోవటానిక? అది కాదయ్యా వారు ఎంతో ప్రేమగా వద్దంటున్నా కాఫీ కల్పించాడయ్యా తాగాను. ఎక్కలేని నిద్ర ముందుకొచ్చిందయ్యా. అయితే వాడు దాంట్లో ఏదో కలిపి ఉండాలి. వాడు సారా కొట్టు దగ్గర తాగి అటమైన వాగుడు వాగు దగ్గర తీసా లేకపోతే నీ ప్రాణం తీస్తా. మొదటి యమునిలో కట్టయ్యా పరిసవ కుతికి తీసేస్తాను ఇప్పుడు చెప్పరా దొంగనాయాల మా నాన్న తప్పింది ఎవరు తెలీదు 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 ఎవరు మా నాన్న తప్పింది తెలీదు నిజం చెప్పు తెలీదు నిజం చెప్పపోయావంటే ఈ రోజు నీ ప్రాణం నా చేతులు పోయినట్లే చెప్పు మా నాన్న తప్పింది ఎవరు చెప్తా చెప్పు చెప్తా నాన్నని మా నాన్న భుజంగా చంపేశాడు భుజంగం నిజంగా భుజంగా చంపేశాడు దేవుడి మీద సులోచన తన కొడుకు ఇవ్వనున్నాడని కుట్ర పన్ని చంపేశాడు దానికి సాక్ష్యం 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 చెప్పు చెబుతా భుజంగా వేసుకుని హరిరామ కండువా మీద వాళ్ళు నెత్తురు మరకలు దాన్ని ఇంటి ముందు తోటలో నేనే పాతి పెట్టాను తోటలో ఎక్కడ చెప్పు తోటలో వేసుకుని హరిరామ కండువా దాన్ని ఇంటి ముందు తోటలో నేనే పాతి పెట్టాను తమ్ముడు నేను నిర్దోషం నిరూపించే సాక్ష్యం ఇది మావయ్య సాలువా నాన్నను తప్పింది మావయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య నిజం తెలుసుకోలేక నిన్ను అనుమానించి అవమానించాను నన్ను క్షమించన్నయ్యా అదంతా మర్చిపోతాముడు అదా ఆ భుజం అందు జరుగుతాం రాన్నయ్యా सुलोचना पिचि पिचि वेषालु कूर्चो भुजंगा अन्नं पुण्यं एरुगु अमायकुरालिकि बलवंत पेल्लि चेसि दानि ब्रतुकु बंडल चेयि इदि महा पापं पापं अदे माकु तारक मंत्र पंतुलु मंत्रालु चदिवंत वरकु चालु मुंदु तालि कट्टु अलगे बा नलिक उतर मारे नी वल का चब्बिन हंतक रुजुचे निकम्मा के दाखिल साक्ष्य रक्त तो तड़चदी हरे राम शानुवागो इकड़ा अभी नीके दीकते नीके इन नी प्राण मा चत इवरी प्राणा एवरी चतुसा मर्याद शाल पड़े లేకపోతే నీ చెల్లెలు ప్రాణాలు దక్కవు అన్నయ్య నా గుడ్డ బ్రతుకు నాశనమైనా పర్వాలేదు ఇవ్వద్దు ఆ కారణం ఇవ్వద్దు అదిలా పడి లేదా ఈ శాలువ ఇస్తే నా చెల్లెని వదిలిపెడతావా అన్నయ్య ఊండితమ్మ ఏం చెప్పు అలాగే విడిచిపెడతాను సరే తీసుకో ఇప్పుడు మీ దిక్కున్న తోడ చెప్పుకోండిరా కుర్ర కుంకల్లారా రండి రండి భుజనమే హంతకుని నిరూపించే హరే రామశాల హరే రామశాల నేను పోయినా తమ్ముడు చెల్లాయి ఇద్దరు వీళ్ళు నీ పెట్టలేనమ్మా అదయా తమ్ముడు నాదొక చిన్న కోరిక చెప్పనయ్యా నా కళ్ళు లోచనకే వదల్చుకున్నా. అన్నయ్య ఒకప్పుడు నీకు చూపు వస్తుంది అని అన్నాది, దాని అర్థం ఇదా అన్నయ్య? ఏడవకమ్మా, నేను పోయినా నా కళ్ళు మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటాయి. ఏ కొరత లేకుండా నేను సంతోషంగా పోతున్నాను అన్నయ్య. అమ్మా, ఏమిటి బాబా? ప్రేమలో ఉన్న సంతోషం పగలో లేదని తెలుసుకున్నానమ్మా. నేను అంధకారంలో ఉన్నప్పుడు అన్నయ్య అని పిలవగానే అమ్మా అని పలికేవాడివి. ఇప్పుడు నా కళ్ళకు వెలుగునిచ్చి నువ్వు పిలుపు కందకుండా వెళ్ళిపోయావా అన్నయ్య? బాధపడకమ్మా, బలరాం లాంటి కల్మషం లేని మనుషుల్ని ఆ దైవం ఎక్కువ కాలం బ్రతకలేదు. అవునమ్మా, పవిత్రమైన ఆ కళ్ళకు నీళ్లు రానివ్వకు. అంతా ఎక్కడికి పోలేదమ్మా, మనందరి హృదయాల్లో శాశ్వతంగా చిరునవ్వు నవ్వుతూ మెదులుతూనే ఉంటాడు.